गुड मॉर्निंग आलाफी नाना, हाउ आर यू? अरे प्रॉब्लम्स डिस्कस చేసామండి మనం. ఫిఫ్టీ త్రీ నిన్న డిస్కస్ చేశాం కదండి. ఈ సమ్ చూడండమ్మా, న్యూమరికల్ ఇంటిగ్రల్ పేజ్ నంబర్ 53. పేజ్ నంబర్ 53, క్వశ్చన్ నంబర్ 56. ఏమంటున్నాడండి? ద నంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పేస్, నంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పేస్, ఆర్డర్డ్ పేస్ ఆఫ్ ఎం కామా ఎన్ సచ్ దట్ వేర్ ఎం కామా ఎన్ బిలాంగ్స్ టు 1, 2, 3 up to 50, then 6 power m plus 9 power n is a multiple of 5. అంటున్నాడు multiple of 5 అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ చూడండి, అంటే మల్టిపుల్ ఆఫ్ 5 అంటే కంపల్సరీ లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలండి? 6 power m plus 9 power n is a multiple of 5 means మల్టిపుల్ ఆఫ్ 5 అంటే కంపల్సరీ లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలండి? లాస్ట్ డిజిట్ ఈజ్ ఎయిదర్ 0 or 5. అంటే లాస్ట్ డిజిట్ మనకి 0 కానీ 5 కానీ ఉండాలి. అంటే యూనిట్ డిజిట్, యూనిట్ డిజిట్, యూనిట్ డిజిట్. ఇక్కడ 6 power m తీసుకున్నాం అనుకోండి, అంటే ఖచ్చితంగా 6 power యూనిట్ డిజిట్ ఏమవుతుందండి? యూనిట్ డిజిట్ ఆఫ్, యూనిట్ డిజిట్ ఆఫ్ 6 power m, అంటే m ఇజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకోండి, అంటే 6 power 1 సిక్సే, 6 square కూడా ఎంత అవుతుందండి? 6 square అంటే 36. 36 అంటే యూనిట్ డిజిట్ 6. 6 cube అంటే యూనిట్ డిజిట్ అనేది 6. 6 power 4 ఆల్సో యూనిట్ డిజిట్ 6. అట్లాగే యూనిట్ డిజిట్ ఆఫ్ 9 power n, అంటే 9 power n కానీ యూనిట్ డిజిట్ కానీ అబ్జర్వ్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి? 9 power 1 అంటే 9. తర్వాత 9 square అంటే ఎంత అవుతుందండి? 1, ఎందుకంటే 81 కదా. 9 cube అంటే 9. అట్లాగే 9 power 4 అన్న 9. అంటే 1, 3 అనేవి ఆడ్ నెంబర్స్ కదా, అంటే n ఈస్ ఆడ్ నెంబర్ అయితే యూనిట్ డిజిట్ 1, యూనిట్ డిజిట్ 1. అట్లాగే n ఈవెన్ కేస్ అయింది అనుకోండి, యూనిట్ డిజిట్ ఏమవుతుందండి? యూనిట్ డిజిట్ ఈజ్ 9. ఇక్కడ 6 power m plus 9 power n అనేది మస్ట్గా మల్టిపుల్ ఆఫ్ ఏ 5 అంటే లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ అవ్వాలి. 6 లాస్ట్లో అన్నిటిలో కూడా 6 power లో అంటే అన్నీ 6 అవుతున్నాయి. కానీ ఇక్కడ n అనేది కంపల్సరీగా ఆడ్ ఉన్న కేసులో యూనిట్ డిజిట్ 1 అవుతుంది. వేరేస్ సారా ఇట్ రివర్స్ రాశానా, n అనేది ఆడ్ ఉన్న కేసులో 9, ఈవెన్ కేసులో 1 అవుతుంది. ఇప్పుడు చూడండి, 1 plus 6 అంటే 7. 1 plus 6 అంటే 7 అనేది నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5. 9 plus 6 అంటే ఎంత అవుతుందండి? 15 ఇజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5. అంటే 6 power n plus 9 power n యూనిట్ డిజిట్ ఏమవుతుందండి? ఇజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 అంటే ఖచ్చితంగా ఏం కావాలండి? మల్టిపుల్ ఆఫ్ 5 అంటే ఎం బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్, ఎం అనేది ఏదైనా కావచ్చు,
where n is odd number. N is odd number. అంటే m కామా n లనేవి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలండి అంటే 1 టు అప్ టు 50 వరకు తీసుకోవాలి. అంటే m కంపల్సరీగా ఏమవటానికి పాజిబిలిటీ ఉంటుంది 50. n అనేది ఏమవటానికి పాజిబిలిటీ ఉంటుంది 1 టు 50 లో హౌ మెనీ ఈవెన్ నంబర్స్ హౌ మెనీ ఆడ్ నేచురల్ నంబర్స్ 25 ఈవెన్ 25 ఆడ్ అన్నమాట. సో n ఇస్ ఈక్వల్ టు 25 బికాజ్ 25 ఆడ్ నంబర్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు ఆ నంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ అడిగాడండి. సో నంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ నోట్ చేయండి అమ్మా. ఆర్డర్డ్ పేర్స్ అంటే ఎం కామా ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎంఎన్ఎనే కదా దాని అర్థం. అంటే 25 ఇంటూ 50 ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి అది 1250. నోట్ చేయండి అమ్మా. 9 పవర్ 4 1 ఓకే. ఓకేనండి. సో 9 పవర్ లో 6 పవర్ ఎం అంటే ఎం అనేది ఏ నంబర్ తీసుకున్నా సరే 6 వస్తుంది. 9 పవర్ లో ఆడ్ నంబర్ తీసుకుంటే యూనిట్ 9 వస్తుంది. 9 పవర్ లో ఈవెన్ నంబర్ తీసుకుంటే 1 వస్తుంది. 1 to 50 నంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఎం కంపల్సరీగా 50 పాసిబిలిటీస్ ఉంటాయి. ఎన్ అనేది ఏంటండి 1 to 50 లో 25 ఆడ్ నంబర్స్ కాబట్టి ఎన్ వాల్యూ 25. నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ అంటే ఎం కామా ఎన్ అంటే మనకి ఎన్ని ఉంటాయండి 25 ఇంటూ 50. సపోజ్ మీకు నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ ఎం వాల్యూ మనకి 1 ఎన్ వాల్యూ 2 వచ్చింది అనుకోండి 1 ఇంటూ 2 అంటే 2 ఆర్డర్ పేర్స్ వస్తాయి అన్నమాట. అట్లా నెంబర్ ఆఫ్ వాల్యూస్ రాస్తారండి. అలా రాస్తే చెప్పండి అమ్మ, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. రాయమ్మా వెంకట శాంతన్. ఫిఫ్టీ 8 క్వశ్చన్ చూడండి అమ్మా. 58 సో ఇన్ ఏ క్లాస్ 3 టీచర్స్ ఇన్ క్లాస్ 3 టీచర్స్ X, Y, Z and 6 students A, B, C, D, E, F, 6 students. Number of ways can be seated 9 chairs. In between any 2 teachers, there are exactly 2 students. Any two teachers. Exactly 2 students between them. Exactly 2 students between them. 2 students between them. So the number of ways they ask you. Ante dan ardham enti ante ikkada chudandi nanu class lo ok sari question chudandi chadutunanu. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే వెల్ అండ్ గుడ్ అండి, లేకపోయినా ఈ మెటీరియల్ పంపించాను వేరే ఫోన్లో కన్వర్ట్ చేసుకొని చూసుకోవటం లేదా అక్కడి నుంచైనా చూడటం అదండి చూడండి. ఒకసారి క్వశ్చన్ కూడా నేను క్వశ్చన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇదంతా రాస్తున్నాను. మళ్ళీ ల్యాప్టాప్లో షేరింగ్ చేసి చూస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది అందుకని. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే క్లాస్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారండి, 3 టీచర్స్ ఉన్నారండి, 6 స్టూడెంట్స్ ఉన్నారు. Any two teachers exactly between 2 students annadu antaru. Ante case 1 chudandi. First nenu okka x ane teacher ni ikkada rasanu ankonu. Tarvata ab students ante ikkada y ane student alage cd z ane student teacher ef ilaga undadaniki possibility undu kadandi. Between any two teachers ఎగ్జాక్ట్లీ 2 స్టూడెంట్స్ బిట్వీన్ దమ్ అంటే ఈ ఇద్దరి మధ్య టీచర్స్ లో ఇద్దరు స్టూడెంట్స్ ఉంటున్నారు.
ఈ ఇద్దరి మధ్యలో ఇద్దరు స్టూడెంట్స్ ఉంటున్నారు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే కంపల్సరిగా ఇద్దరు టీచర్స్ బిట్వీన్ టూ స్టూడెంట్స్ ఉండాలన్నమాట. అంటే ఇది ఒక కేసు పాసిబిలిటీ ఉంటుంది కదండి, ఇది 1, 2, 3, 4. అంటే దీన్ని ఎలాగా పెర్మిటేషన్స్ రాయొచ్చండి, సో కెన్ అరేంజ్, ఈ విధంగా అరేంజ్ చేసామనుకోండి, వీటిని ఎన్ని రకాలుగా మనం అరేంజ్మెంట్ చేయొచ్చు, కెన్ అరేంజ్. చూడండి, టీచర్స్ ని వాటిలో వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అండి, ఎక్స్ వై జెడ్, అంటే వాటిలో వాటిని అరేంజ్ చేయొచ్చు. టీచర్స్ కెన్ అరేంజ్, టీచర్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలుగుతామండి, 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయగలుగుతాం. స్టూడెంట్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలుగుతామండి, 1, 2, 3, 4, 5, 6, వాటిలో వాటిని అరేంజ్ చేయొచ్చు, ఇనే లైన్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. సో కెన్ అరేంజ్ ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయగలుగుతాము అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఇది ఒక కేస్. సెకండ్ కేస్ ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ ఇద్దరు టీచర్స్ ఉన్నారు అంటే, రైట్ హ్యాండ్ సైడ్ ఇద్దరు టీచర్స్ ఉన్నారు అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇద్దరు టీచర్స్ వచ్చేస్తారు, అంటే ఇద్దరు స్టూడెంట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి కంపల్సరిగా మనం ఏం రాయొచ్చండి, సో ఏబి తర్వాత ఎక్స్ తర్వాత సిడి తర్వాత వై ఈఎఫ్ తర్వాత జెడ్. మళ్ళీ ఇక్కడ కూడా కెన్ అరేంజ్, ఈ కేసులో కూడా మనకి కెన్ అరేంజ్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అండి, కెన్ అరేంజ్ ఈస్ మళ్ళీ ఇక్కడ ఎలా అండి, టీచర్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలుగుతాము, టీచర్స్ ని 3 ఫ్యాక్టోరియల్ వేస్ లోని, స్టూడెంట్స్ ని 6 ఫ్యాక్టోరియల్ వేసుకోండి. సో 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. సిమిలర్లీ ఇంకొక కేసు ఏమైనా అంటే రెండు వైపులా కూడా ఇటువైపు ఇద్దరు స్టూడెంట్స్ ఇటువైపు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఇటు ఒక స్టూడెంట్ అటు ఒక స్టూడెంట్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. సో దిస్ ఈస్ కేస్ 2. కేస్ 3 ఏంటంటే ఒక స్టూడెంట్ గ్యాప్ ఇచ్చేద్దాం, అంటే ఇక్కడ ఏని పెట్టాను అనుకోండి, అంటే ఎక్స్ డి బిసి వై డిఈ డిఈ అండ్ ఎఫ్ డిఈజెడ్ అండ్ ఎఫ్. మళ్ళీ ఇక్కడ కూడా కెన్ అరేంజ్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అండి, 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. టీచర్స్ అనేది 3 ఫ్యాక్టోరియల్, స్టూడెంట్స్ 6 ఫ్యాక్టోరియల్. సో టోటల్ అరేంజ్మెంట్స్ అంటే 3 కూడా 3 × 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఎంతండి, 1, 2, 9. మరి ఐడియా ఎంత వచ్చిందమ్మా, ఈ వాల్యూ ఎంత వచ్చిందండి, 1, 2, 9, 6, 0. 1, 2, 9, 6, 0. ఓకే, వరప్రసాద్ సర్కిల్ అంటే మళ్ళీ వేరేగా ఉంటుంది వరప్రసాద్, వాడు ఏమడిగాడు అండి, ఇది ఎక్స్ అన్నాడు, సో ఇది ఎక్స్ అయితే ఎక్స్ బై 10 అడిగాడా, సో ఎక్స్ బై టెన్ అంటే 1, 2, 9, 6, 0 by 10. 1, 2, 9, 6, 0నా, ఓకే 1, 2, 9, 6. ఓకే సిద్ధార్థ, నోట్ చేయండి. ఆల్రెడీ నెంబర్ సిస్టంలో మీరు హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అనేది కాన్సెప్ట్ నేర్చుకునే ఉండుంటారు నెంబర్ సిస్టంలో, లేదు ఒకసారి డిస్కస్ చేద్దామంటే అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి, ఎన్ని ఫ్యాక్టోరియల్స్ ఉంటాయి, ఎక్స్పోనెంట్స్ అనేది మీరు నెంబర్ సిస్టంలో నేర్చుకునే ఉంటారు, ఓకేనండి. సో అది ఒకసారి డిస్కస్ చేద్దామంటే చేద్దాం, లేదా డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం. రైట్,
రాయిందమ్మా. నెక్స్ట్ కండిషన్, గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్, greatest exponent of prime p in n factorial. Ante greatest exponent of prime p in n factorial, keep the heading. Ante highest exponent anedi manam discuss cheyali ikkada. Deen ardham entante దీనిని ఈపీ ఆఫ్ ఎన్ అంటాం, అంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ ప్రైమ్ ఇన్ ఏ నెంబర్ ఎన్ అని అర్థం. దీనికి ఎలా అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎన్ బై పి ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎన్ బై పి స్క్వేర్ ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎన్ బై పి క్యూబ్ ప్లస్ సో ఆన్. దిస్ రిప్రజెంట్స్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఇది ఫార్ములా ఎక్స్పోనెంట్ ఆఫ్ ప్రైమ్ ఇన్ ఏ నేచురల్ నెంబర్. ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. Largest n such that 33 factorial divisible by 2 power n. Ante 33 factorial lo largest n kattali divisible by 2 power n antunadu. అంటే 2 పవర్ అనేది మనం ఎక్స్పోనెంట్స్ లో ఎలా రాయొచ్చండి? 2 పవర్ అని అంటే ఎన్ అంటే ఇక్కడ ఎంత అండి, ఎన్ ఇస్ ఈక్వల్ టు 33 అనమాట. అంటే 33/2 ప్లస్ 33/2 స్క్వేర్ ప్లస్ 33/2 క్యూబ్ ప్లస్ 33/2 పవర్ 4 33/2 పవర్ 5 ప్లస్ ఎందుకంటే 2 పవర్ 5 అంటే 32 కాబట్టి 33/2 పవర్ 6. ఇది ఎంత వరకు చేయాలంటే అంటిల్ జీరో కమ్స్. ఇప్పుడు దీనికి ఇంటిగ్రల్ పార్ట్ అంటే మనం ఏం చేస్తే సరిపోతుందంటే 33/2 అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ 2 ఎన్ టేబుల్ తో పోతుందండి, 16 పాయింట్ సంథింగ్ కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ 16 ప్లస్ మళ్ళీ 33/4 చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత చేస్తే సరిపోతుందండి, అంటే మనం ఎలాగ ఇక్కడ 3 1 3 16 పాయింట్ సంథింగ్ కాబట్టి 16 వచ్చింది. దీనిది బై 2 స్క్వేర్ కదా, అంటే ఇది నథింగ్ బట్ దీన్ని ఏం చేస్తే సరిపోతుందండి, ఇక్కడ ఏ నెంబర్ అయితే వచ్చిందో దాన్ని డివైడ్ చేస్తే 2 తో డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే 16/2 అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ 8 ప్లస్ ఇక్కడ దీన్ని ఏం చేస్తే సరిపోతుందండి, ఈ నంబర్ కి బై 2 చేస్తే సరిపోతుంది. 8/2 అంటే 8/2 అంటే 4. ఈ నెంబర్ కి ఏం చేస్తే సరిపోతుందండి, 4/2 అంటే 2 ప్లస్ ఈ నెంబర్ కి ఏం చేస్తే సరిపోతుందండి, 2/2 అంటే ప్లస్ 1. ఇది ఎనీథింగ్ బై 0 పాయింట్ సంథింగ్ అంటే అది 0. సో ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎంత అయిపోయిందండి, అది ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చిందండి, 16+8+4+2+1. దట్స్ ఆల్. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అంటే ఫస్ట్ది మాత్రం చేయాలి, ఎందుకంటే అంతేగాని మీరు 33/4 చేయటం మళ్ళీ 33/8 చేయటం అంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ కాంప్లికేషన్ అయిపోతుంది. సో కాబట్టి సింపుల్ థింగ్ ఏంటంటే ఫస్ట్ది ఎలాగో అంటే ఇక్కడ 2 పవర్ అని ఇచ్చారు కాబట్టి 2తో చేశాను, 5 పవర్ అని అంటే 5తో చేస్తాను. సపోజ్ 6 అడిగాడు అనుకోండి, 6ని ఎలా అంటే సపోజ్ ఇదే క్వశ్చన్లో 6 పవర్ n అండి అడిగాడు అనుకోండి, 6 పవర్ n అడిగితే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 పవర్ n × 3 పవర్ n అని రాయొచ్చు. అంటే ముందుగా ఇచ్చిన నంబర్ని మనం ప్రైమ్ లో కన్వర్ట్ చేసుకొని తర్వాత ఈ రెండింటిలో హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 3. హైయెస్ట్ ప్రైమ్ 3 కాబట్టి 3 టేబుల్తో డివైడ్ చేసుకోవడం, అంటే ఎన్ బై 3 తర్వాత ఎన్ బై 3 3 స్క్వేర్ అలా చేసుకోవాలన్నమాట. అంటే 6 అంటే ప్రైమ్ నెంబర్ ఇస్తే ప్రైమ్ నెంబర్ డైరెక్ట్ గా రాసేస్తాం, ప్రైమ్ నెంబర్ ఇవ్వకుండా ఎనీ కాంపోజిట్ నెంబర్ ఇస్తే 31 ఓన్లీ 33 రాసానా, ఓకే ఎవరో అబ్బాయి చెప్పారు అందుకని ఓకే. సో రాసాం కాబట్టి అంటే ఈ రెండింటిలో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కి రాసుకోవాలన్నమాట. రైట్, సో హైయెస్ట్ లార్జెస్ట్ ఎన్ సచ్ దట్ 33 ఫ్యాక్టోరియల్ డివిజిల్ బై 2 పవర్ ఎన్ అంటే 2 పవర్ ఎన్ అనే నెంబర్ ని ఈ విధంగా రాయొచ్చు అని అర్థం.
రాయండి అమ్మ, నెక్స్ట్ కండిషన్ రాయండి. ఇది రాస్తారా సార్? టూ సార్ కన్సిడర్ చెయ్యి, టూ కన్సిడర్ ఎందుకు చేయాలి? టూ ఎందుకు? దాన్నే కదా రాస్తాం అట్లా. ఇవన్నీ యాడ్ చేసుకుంటే 31 వచ్చిద్దమ్మా. రైట్. సో తర్వాత దీనిలోనే ఇంకొక కండిషన్ ఏంటంటే ఎన్ ఫ్యాక్టోరియల్ అండ్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఎండ్స్ విత్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఎండ్స్ విత్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఎండ్స్ విత్ ఈ ఫైవ్ ఆఫ్ ఎన్ జీరోస్ E5N of zeros. ఎందుకు అంటే చూడండి, ఫైవ్ ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటండి? 120 కదా. అంటే ఎన్ని జీరోస్ వస్తున్నాయండి మనకి ఇక్కడ? ఒక జీరో. అట్లాగే 10 ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ని జీరోస్ వస్తాయంటే 5 × 2 ఒకటి, ఇంకో జీరో కాబట్టి 00. అట్లాగా మనకి ఖచ్చితంగా ఎన్ ఫ్యాక్టోరియల్లో ఎన్స్ విత్ E5N ఆఫ్ జీరోస్ అనమాట. సపోజ్ ఇక్కడ ఎన్ ప్లేస్ లో 5 తీసుకున్నాను అనుకోండి, 5 by 5 అంటే దాని అర్థం ఏంటండి? 1. ఇక్కడ ఎన్ ప్లస్ లో 10 తీసుకున్నాం అనుకోండి, 10/5 ప్లస్ తర్వాత అంతే కదండి. 10/5 స్క్వేర్ అంటే ఇది ఎట్లాగో 0 అయిపోతుంది కాబట్టి 10 2s are 2 0s. అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్స్ విత్ E5N of 0s. సో E5N of 0, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్స్ విత్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్. ఎట్స్ ద ఎండ్ ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏంటి, ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్స్ విత్ E5N of 0s అన్నాం. అంటే 100 ఫ్యాక్టోరియల్ అంటే E5 of 100 అని రాసుకుంటే సరిపోతుంది కదండి. E5 of 100 అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి, 100/5. తర్వాత అంటే ఫస్ట్ స్టెప్ రాసినప్పుడే మనం రాసేయచ్చండి, కాకపోతే మీకు ఒకసారి చెప్పాలి కాబట్టి 5² + 100/125³. 5³ అంటే 125 కదా. ఫస్ట్ 100/5 అంటే ఇది 20. తర్వాత ఏం చేయాలండి అంటే 20/5 అంటే ఎంత అవుతుందండి? 20/5 అంటే 4 by 5 అంటే 0. అంటే ఎన్ని జీరోస్ వస్తున్నాయండి మనకి? 24 జీరోస్ వస్తాయన్నమాట. అంటే 100 ఫ్యాక్టోరియల్స్లో ఎన్ని జీరోస్ వస్తాయండి? 24 జీరోస్ వస్తాయి. నోట్ ఒక పాయింట్ నాకు రాసుకోండి. నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్ టు ఈ అయింది అనుకోండి. ఎన్ ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్ టు ఈ, దెన్ కండిషన్ ఈస్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4e. దెన్ కండిషన్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4e అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్ అనేది ఈ అయింది అనుకోండి, అప్పుడు కండిషన్ కంపల్సరీగా ఏమవుతుంది అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4e. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్స్ లో మనకేంటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ జీరోస్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ కదా. అంటే సపోజ్ 24 జీరోస్ అడిగాడు అనుకోండి, ఎన్ యొక్క కండిషన్ అంటే ఏమవుతుంది చూడండి, 24 4s are అంత 96. 96 కన్నా ఎన్ అనేది పెద్దది అని దాని అర్థం. దీని మీద ఒక సమ్ కూడా చేద్దాం, రాయండి అమ్మా. రైట్, రాస్తారండి. కమింగ్ టు ద 59th సమ్, ఒక్కొక్కసారి 100C50 లో నెంబర్ ఆఫ్ జీరోస్ అడుగుతాడండి. నెంబర్ ఆఫ్ జీరోస్
నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ 100C50 అంటే ఫార్ములా ఏంటి? 100 ఫ్యాక్టోరియల్ బై 50 ఫ్యాక్టోరియల్ ఇంటూ 50 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏం చేస్తే సరిపోతుందండి? 100లో 100 అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే E5 ఆఫ్ 100 డివైడెడ్ బై లో ఉంది కాబట్టి E5 ఆఫ్ 50, ఇది డివైడెడ్ బై లో ఉంది కాబట్టి E5 ఆఫ్ 50 చేస్తే నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేస్తాయి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100C50 అడిగాడు అనుకోండి. ఫార్ములా ఏంటంటే మీకు ఎన్సీఆర్ కి మనం ఆల్రెడీ బైనామియల్ థియరం లో డిస్కస్ చేసుకున్నాం. ఎన్సీఆర్ కి ఫార్ములా ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎట్లాగో ఇది ఎక్స్పోనెంటే కదా. ఏ అంటే దీని అర్థం ఏంటి? ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ పి. అంటే ఫార్ములా ఏమైపోతుంది? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ మైనస్ పి, సారీ ఎం మైనస్ ఎన్ పి అనమాట. అంటే ఈ పవర్ 100 మైనస్ ఈ పై ఆఫ్ 50 ఈ పై ఆఫ్ 50 చేస్తే సరిపోతుంది. ఓకే వరప్రసాద్, మీకు ఎందుకు అంటే ఎందుకు ఈ ఫైవ్ ఆఫ్ 100 అని ఇందాక డిస్కస్ చేశాను కదమ్మా. ఎందుకంటే సపోజ్ అంటే జీరోస్ అంటే నా అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే అర్థం ఏంటి, 10 అనే కదా. 10 అని ఎలా రాయొచ్చు మనం? 10 పవర్ n అన్నాడు అనుకో, 10 అని ఎలా రాయొచ్చు మనం? 5 × 2⁻¹⁵ n అనమాట. ఈ రెండింటిలో హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్ ఏంటి? హయ్యెస్ట్ ప్రైమ్ ఎక్స్పోనెంట్ 5 ఆ 2 ఆ? అంటే 5. కాబట్టి ఈ 5 ఆఫ్ n అవుతుంది అనమాట. హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ 5 ఆఫ్ n అవుతుంది. లేదు సపోజ్ మనకి 12 పవర్ n అడిగాడు అనుకోండి. సో వాట్ ఈస్ ద హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 12 పవర్ n అంటే దీనిని మనం ఆ ప్రైమ్ నెంబర్ లోనే కన్వర్ట్ చేసుకోవాలి. 2 × 2² × n అనమాట. అంటే ఖచ్చితంగా మనకి ఏమైంది, 3 పవర్ లో రాసుకోవాలి, ప్రైమ్ నెంబర్ లోనే రాసుకోవాలి, రైట్? సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో 59th వన్ చూడండి అమ్మా. ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ డస్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ n does n factorial ends with precisely 25 zeros. అంటున్నాడు. మీకు n factorial ఎన్ని పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఉంటాయి అంటున్నాడు. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్, మీకు కండిషన్ చెప్పాను, నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఈ అనుకుంటే కండిషన్ ఏంటంటే ఇక్కడ ఈ అంటే 25. సో వాట్ ఈస్ ద కండిషన్ అన్న? కండిషన్ ఈజ్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4e. అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 × 25 అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. అంటే మనం ఎక్కడ నుంచి చెక్ చేయాలండి? 100 నుంచి చెక్ చేయండి. ఆల్రెడీ ఇందాకలే మనం డిస్కస్ చేసాం ఈ 5 ఆఫ్ 100 అంటే ప్రీవియస్ గా డిస్కస్ చేసి ఎంత వచ్చిందండి? 100/5 + 100/5² అక్కడతో ఆగిపోతుంది కదండి. అంటే ఇది 20, ఇది ఎంత అండి? 20 + 4 = 24. మనకి కావాల్సింది ఎన్ని జీరోస్ ఉండాలండి? మనకి ఇక్కడ 25 జీరోస్ ఉండాలి. 25 జీరోస్ అంటే 100 అవ్వదనమాట. అంటే 100 నుంచి మళ్ళీ నెక్స్ట్ కండిషన్ ఏంటండి? నెక్స్ట్ 5 కదా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 24 జీరోస్ ఏ నెంబర్స్ అవుతాయండి? 24 జీరోస్ అనేది మనకి 100 కానీ అలాగే 101 కానీ 102 కానీ 103 కానీ 104 వరకు కూడా ఈ 24 జీరోసే అవుతాయి అనమాట. ఎందుకంటే 5 మల్టిపుల్స్ తర్వాత కదా వచ్చేది, 5 మల్టిపుల్స్ అనేది తర్వాత వచ్చేది. మీకు ఆ 24 జీరోస్ అనేది 100కైనా 24 జీరోసే, తర్వాత 101కైనా 102కైనా 103కైనా 104కైనా. సో కాబట్టి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ 5 అనమాట. అంటే 105 చెక్ చేయండి. సో ఈ 5 ఆఫ్ 105 అంటే 5 యొక్క మల్టిపుల్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 105/5, తర్వాత ఏమవుతుందండి? 105/5² మీకు ఆల్రెడీ ఇక్కడే చెక్ చేసేయమన్నాను. ఇది 21 కాబట్టి 21/5 చెయ్యండి. 21/5 అంటే దాని అర్థం ఏంటండి? ఇది అప్పుడు ఇది ఇంటిగ్రల్ పార్ట్ కాబట్టి 4. సో 21 + 4 అంటే 25 జీరోస్ వచ్చింది. అంటే 25 జీరోస్ వచ్చింది అంటే మనకి ఏమైపోయిందండి?
105 యొక్క ఎక్స్పోనెంట్ అనేది 25 జీరోస్ వచ్చాయి అన్నమాట. సో దేర్ ఫోర్ సో మినిమం ఆఫ్ అంటే 25 జీరోస్ ద నంబర్స్ హ్యావ్ 105 నుంచి ఎంత వరకు 25 జీరోస్ వస్తాయి? 105, 106, 107, 108, 109 వరకు కూడా ఆర్ 25 జీరోస్ ఆర్ 25 జీరోస్. సో ఇట్లాంటి ఎన్ని ఎన్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ఎన్ హౌ మెనీ అడిగాడు. సో దేర్ ఫోర్ ద నంబర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎన్ is 5. Note చేయండి అమ్మా. నానా మరొకసారి చెప్తున్నానండి, చూడండి. పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ఎన్ does n factorials ends with 25 zeros అన్నాడు. n number of zeros అని మీకు ఇందాకలా ప్రీవియస్ గా కండిషన్ చెప్పాను, కాన్సెప్ట్ చెప్పినప్పుడు. ఈ అనేది 25 అయితే కండిషన్ ఖచ్చితంగా ఏమవుతుందంటే n greater than or equal to 4. దీనికి ప్రూఫ్ ఉంది, ఇప్పుడు అవసరం లేదు. సో n greater than or equal to 4 × 25 లేదంటే మీరు చెక్ చేసుకోవాలి. సార్ ఇది నాకు గుర్తులేదు అంటే చెక్ చేసుకోవడం. అప్పుడు ఏం చేయాలి మీరు? 100 నుంచి చెక్ చేయాలి, తర్వాత 110 లేకపోతే 125 అలా చెక్ చేసుకుంటారు. అలా ఎన్ని చెక్ చేస్తారు మీరు? సో ఒక బేస్ ఉండాలి కదా, అదే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అనమాట. సో ఈ 5 of 100 అంటే మనం చెక్ చేస్తే ఎన్ని జీరోస్ వచ్చినాయి? మనకి 24 జీరోస్ వచ్చినాయి. మనకు కావాల్సింది ఏంటంటే 25 జీరోస్. అంటే 24 జీరోస్ ఎంతవరకు అవుతుంది? మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 100 కన్నా 101 కన్నా 102 కన్నా 103 కన్నా 104 కైనా ఒకటే వస్తుంది. ఈ స్టార్టింగే కదా బేస్. 101 అన్నా 105 అయితే కదా ఒక నెంబర్ పెరిగిద్ది. సో కాబట్టి ఈ 5 digits కూడా 24 జీరోసే వస్తాయి. కానీ మనకు అడిగింది 25 జీరోస్, అంటే నెక్స్ట్ నెంబర్ కౌంట్ చేస్తాం ఈ 5 of 105. తర్వాత ఎప్పుడైనా మీకు చెప్పాను కదా, ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేసేసుకోండి. 21 వచ్చింది, ఈ 21ని మళ్ళీ 5తో డివైడ్ చేయండి. అంతేగాని 105ని 25తో డివైడ్ చేయకూడదు, అంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ పెద్దది అయిపోతుంది. అందుకని ఫస్ట్ది ఈజీగానే ఉంటుంది కాబట్టి దీనికి డివైడ్ చేసేస్తాం 21/5². మళ్ళీ ఆ వచ్చిన దానికి డివైడ్ చేసుకుంటే మన సింప్లిఫికేషన్ పార్ట్ ఈజీ అవుతుంది. ఓకే, నోట్ చేయండి అమ్మా. ఓకే, నోట్ చేయండి అమ్మా. అన్న ఈ ప్రాబ్లంకి రిలేటెడ్ గా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లంకి రిలేటెడ్ గానే అడగండి. స్టడీ అవర్ లో మాత్రం మీకు ఏమైనా డౌట్ వచ్చినా సరే, పాత ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా సరే అడుగుతా ఉండండి. ఓకే, మళ్ళీ దానికి వెళ్ళామనుకోండి మళ్ళీ మిగతా పిల్లలకి టైం వేస్ట్ అవుద్ది అనమాట. అలా 102 స్టూడెంట్స్ ఉంటారు కదా, అందుకని అబ్బాయి ఎవరో ఎన్సీఆర్ గురించి చెప్పమంటున్నాడు, అందుకోసమే. 105 ఎందుకు అన్న? అదే కదా నేను 105 100 తీసుకున్నాను, ఎన్ని వచ్చాయి బాబు? 24 జీరోస్ వచ్చాయి. నెక్స్ట్ 5 తీసుకుంటున్నాను, అంటే 100 నుంచి 104 వరకు కూడా 24 జీరోసే వస్తాయి. తర్వాత ఈ 105 తీసుకున్నాను, నెక్స్ట్ నెంబర్ ఎంత? 105 తీసుకుంటే 25 జీరోస్ వచ్చినాయి. 105 ఒకటే అవ్వదు, దాని తర్వాత ఉన్నటువంటి 4 నెంబర్స్ వరకు కూడా అవుతాయి తనుష్. రైట్, నెక్స్ట్ అండి. లెవెల్ 2 అడ్వాన్స్డ్ లెవెల్ 2 అడ్వాన్స్ సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. నానా వీటిలో కొన్ని కాంబినేషన్స్ రిలేటెడ్ సమ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి కొన్ని. సో కాబట్టి మనం ఒకసారి తర్వాత చూడొచ్చు. ముందుగా పెర్మిటేషన్ రిలేటెడ్ సమ్స్ అనేది ఈ చాప్టర్ లో డిస్కస్ చేద్దాం. రైట్, సో క్వశ్చన్ సెకండ్ నంబర్ క్వశ్చన్ చూడండి. ద 6-letter వర్డ్ ASSIST ఇన్ విచ్ ఎస్ ఆల్టర్నేట్ విత్ ద అదర్ లెటర్స్. కండిషన్ ఏంటండి? ఎస్ ఆల్టర్నేట్ విత్
S alternate with other letters. S alternate with other letters. అంటే ఎస్ అనేది ఆల్టర్నేట్ విత్ అదర్ లెటర్స్ అనేది అంటున్నాడు. ఆడ క్వశ్చన్ లోని ఇచ్చేసాడు, అంటే ఎస్ అనేది ఆల్టర్నేట్ విత్ అదర్ లెటర్స్ అని అన్నాడు. అంటే ఇక్కడ ఎస్ ఎన్ని ఉన్నాయండి మనకి? 3S, తర్వాత ఇంకొక లెటర్స్ ఏంటి? ఏ కామా ఐ కామా టి. అంటే ఆల్టర్నేట్ విత్ అదర్స్ అన్నాడు. అంటే రెండు కేసులే కదా మనకి పాజిబిలిటీ అయ్యేది. కేస్ వన్ ఎలా అవుతుందండి? ఏఎస్, తర్వాత ఐఎస్, తర్వాత టిఎస్. ఇది ఒక కేస్ పాజిబిలిటీ అవుతుంది. లేదా స్టార్టింగ్ విత్ ఎస్, ఎస్ఏ, తర్వాత నెక్స్ట్ ఏంటండి ఎస్ఐ, తర్వాత ఎస్టి. ఈ రెండే కేసులే కదండి పాజిబిలిటీ అయ్యేది. దిస్ ఈజ్ కేస్ వన్, కేస్ టూ. ఆల్టర్నేటివ్ లో ఉండాలి అంటే దాని అర్థం ఏంటి? ఎస్ ఈజ్ ఆల్టర్నేట్ విత్ అదర్స్ అంటే ఈ కేసే కదా. అంటే ఈ కేసులో మనం ఈ ఈ ఏఐటిని ఎలా రాయగలుగుతామండి? ఏ కామా ఐ కామా టి కెన్ అరేంజ్, వాటిలో వాటిని 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయగలుగుతాం. అట్లాగే ఎస్ ఎస్ ఎస్, ఈ ఎస్ 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 లో వాటిలో వాటిని ఎలా అరేంజ్ చేయగలుగుతామండి? 3S అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 వే. అంటే రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఏమైపోతాయండి? అది 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఈ కేస్ వన్ లో అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ కేసే కదండి. ఎస్ 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 అంటే ఏఐటి కెన్ అరేంజ్, ఏఐటి కెన్ అరేంజ్ 3 ఫ్యాక్టోరియల్, 3S కెన్ అరేంజ్ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. సో టోటల్ అరేంజ్మెంట్స్ ఏమవుతాయండి? 3 ఫ్యాక్టోరియల్ ఇక్కడ అరేంజ్మెంట్స్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఇలాగైనా పాజిబిలిటీ అవుతుంది లేదా ఇలాగైనా పాజిబిలిటీ అవుతుంది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ పెర్మిటేషన్స్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్. ఎంత మరి 12? నాడు కండిషన్ ఇచ్చాడమ్మ ఎస్ఎస్ఎస్ ఏటి అన్న ఏఐటి అని రాయడానికి లేదు. ఎందుకు? ఎస్ ఈజ్ ఆల్టర్నేట్ విత్ అదర్ లెటర్స్ అని కండిషన్ ఇచ్చాడమ్మ. ఎస్ ఈజ్ ఆల్టర్నేట్ విత్ అదర్స్ అంటే కంపల్సరిగా మిగతా లెటర్స్ తో ఆల్టర్నేట్ అయి ఉండాలి అని దాని అర్థం. ఓకేనా బాబు? సిద్ధార్థ, రాస్తారండి. నెక్స్ట్ అండి, నా రాస్తే చెప్పండి, నాకు మాక్సిమం మెసేజ్ చేస్తా ఉండండి నాన్న. నాన్న బాగా వర్కౌట్ చేయండి, సమ్స్ అన్ని మంచిగా ప్రాక్టీస్ చేయండి. మీరు డౌట్స్ పెడతా ఉండండి అమ్మా, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఇబ్బంది లేదు. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రాస్తారండి, క్వశ్చన్ ఇలా రాస్తున్నానండి. 4th క్వశ్చన్ చూడండి అమ్మా. ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ నంబర్స్ గ్రేటర్ దాన్ 10 లాక్స్, నంబర్స్ గ్రేటర్ దాన్ 10 లాక్స్ ఫార్మ్డ్ బై 2 3 0 3 4 2 3. అంటే గ్రేటర్ దాన్ 10 లాక్స్ అంటున్నాడు, ఫార్మ్డ్ బై దీస్ నంబర్స్ అని అడుగుతున్నాడు. ఎట్లా అంటే మీకు 10 లాక్స్ అంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయండి? 10 లాక్స్ అంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయి మనకి ఇక్కడ అంటే, 10 లాక్స్ అంటే మనకి జనరల్ గా 1 లాక్ అంటే వెరీ గుడ్, 7 డిజిటెడ్ నెంబర్. ఎందుకంటే 1 లాక్ అంటే 6 డిజిట్స్ కదా. 1 లాక్ అంటే 1 ఆఫ్టర్ 5 జీరోస్ అంటే 6 డిజిట్. సో 10 లాక్స్ మీన్స్ 7 డిజిటెడ్ నంబర్. కానీ ఈ నంబర్స్ ను వాడే గ్రేటర్ దాన్ అంటున్నాడు. ఆడు ఇచ్చిన డిజిట్స్ కూడా ఏమిచ్చాడు? 2 3 0 3 4 2 3. ఈ నంబర్ల వాడే చెయ్యాలి. అంటే జీరో ఇన్క్లూడ్ ఎన్ని నంబర్స్? ఇవి 3 6 7, ఇవి కూడా 7 డిజిట్స్. దీస్ ఆల్సో 7 డిజిట్స్.
అంటే మనకు కావాల్సింది గ్రేటర్ దాన్ 7 డిజిటల్ నెంబర్ 10 lakhs తర్వాత అన్నాడు. అంటే ఇక్కడ జీరో ఇన్క్లూడ్ అక్కడ ఎలాగో 1 లేదు కాబట్టి జీరో ఇన్క్లూడెడ్ జీరో ఎక్స్క్లూడెడ్ అంతే కదండి. సో ఇన్క్లూడింగ్ జీరో, ఇన్క్లూడింగ్ జీరో మైనస్ ఎక్స్క్లూడింగ్ జీరో, ఎక్స్క్లూడింగ్ జీరో అంటే ఇన్క్లూడింగ్ జీరో ఎక్స్క్లూడింగ్ జీరో. ఇన్క్లూడింగ్ జీరో అంటే ఎన్ని రకాలుగా ఉండండి, ఫస్ట్ అన్ని టోటల్ క్యాలిక్యులేషన్ చేసేయడమే కదా. ఇన్క్లూడింగ్ ఈ 7 డిజిట్స్ లో ఎన్ని ఉన్నాయండి, 2స్ ఎన్ని ఉన్నాయి మనకి, 2 3 ఎన్ని ఉన్నాయండి, 2 అంతే కదండి. సో ఇన్క్లూడింగ్ జీరో అంటే 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 2స్ ఎన్ని ఉన్నాయండి, 3 3 ఉన్నాయా, ఓకే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్క్లూడింగ్ జీరో. జీరోని ఎక్స్క్లూడింగ్ చేస్తాం అనుకోండి అప్పుడు జీరో ఉండదు అనమాట, అంటే రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 6. సో 6 ఫ్యాక్టోరియల్ బై మళ్ళీ 2 2s 3 3s రాయినామా. ఎందుకు జీరో ఎక్స్క్లూడింగ్ చేసాము, వాడు నెంబర్స్ గ్రేటర్ దాన్ 10 lakhs అన్నాడు. సపోజ్ ఫస్ట్ ప్లేస్ లో జీరో ఉంటే అది 7 డిజిటెడ్ నెంబర్ అవ్వదు, 6 డిజిటెడ్ నెంబర్ అవుతుంది, కాబట్టి జీరోని ఎక్స్క్లూడ్ చేసాం. రాయండమ్మా. అది మీరు చేసేయగలుగుతారు అనుకుంటున్నాను. రైట్, ఇది 180 బాబు. జగదీష్ ఓకే, హేమంత్ ఇది టోటల్ అరేంజ్మెంట్స్ అన్న, టోటల్ గా 7 ఫ్యాక్టోరియల్, 2 రెండు ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్స్, 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ మైనస్ జీరోని ఎక్స్క్లూడింగ్ చేసేసాను అంటే రిమైనింగ్ లెటర్స్ ఎన్ని, 6 ఫ్యాక్టోరియల్ బై 2 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, 3 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఓకేనా అమ్మా, 360 అంట అమ్మా, అంటే ఎవరో మీ ఎవరో స్టూడెంట్ చెప్పారు 360 అంట. సబ్ట్రాక్షన్ ఎందుకు చేసామా బాబు, సబ్ట్రాక్షన్ ఎందుకు అంటే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఎందుకంటే 7 డిజిటెడ్ నెంబర్ జీరోతో ఇన్క్లూడ్ అయినప్పుడు మనకు అడిగింది గ్రేటర్ దాన్ 10 lakhs కదా, గ్రేటర్ దాన్ 10 lakhs అంటే మనకి ఖచ్చితంగా 7 డిజిటెడ్ నెంబర్. సో జీరో అనేది స్టార్టింగ్ లో ఉంటే అది 6 డిజిటెడ్ నెంబర్ అయిపోతుంది, అంటే ల్యాక్స్ వస్తుంది కానీ మోర్ దాన్ 10 lakhs ఉండదు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గ్రేటర్ దాన్ 10 lakhs అనమాట. ఓకేనండి, రైట్. సో కమింగ్ టు ద కండిషన్ అండి, ఏ బ్యాట్స్మెన్ స్కోర్ 6th వన్ చూడండి అమ్మా, ఏ బ్యాట్స్మెన్ స్కోర్, ఏ బ్యాట్స్మెన్ స్కోర్ 0 2 3 or 4, 0 2 3 or 4 రన్స్ ఫర్ ఈచ్ బాల్, ఫర్ ఈచ్ బాల్ హీ రిసీవ్స్, ఈచ్ బాల్ హీ రిసీవ్స్ అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఒక బాల్ కి 0 runs అయినా ఉంటుంది లేదా 2 runs అయినా 4 runs అయినా లేదా 3 runs అయినా చేయగలుగుతాడు అనమాట వాడు. ద నెంబర్ ఆఫ్ వే స్కోరింగ్ ఏ టోటల్ స్కోర్ టోటల్ 20 ఇన్ ఏ ఓవర్, 20 runs ఇన్ ఏ ఓవర్ ఆఫ్ 6 balls. ఓవర్ కి ఎన్ని బాల్స్ ఉంటాయండి, 6 balls కదా. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక మ్యాచ్ అవుతుంది, 20 runs కొట్టాలి 6 balls లో, ఎలా ఓన్లీ మళ్ళీ ఏ నెంబర్స్ వాడాలండి, వాడు అన్ని కూడా 6లు లేవు అక్కడ, ఓన్లీ ఏ స్కోర్ ఏంటి అంటే బాల్ కంపల్సరిగా బాల్ రిసీవ్స్, ఏ బాల్ రిసీవ్స్ రన్స్ అంటే బాల్ ఏమి కొట్టకపోవచ్చు లేదా 2 runs కొట్టచ్చు, 3 runs కొట్టచ్చు లేదా 4 runs కొట్టచ్చు, వీటిల్నే ఉపయోగించి ఓవర్ లో 20 runs కొట్టాలి, 6 balls లో 20 runs కొట్టాలి, 20 runs చేయాలి. ఎలా, ఫస్ట్ హైయెస్ట్ నుంచి వద్దాం, వెరీ గుడ్. ఫస్ట్ది ఏంటండి అంటే 5, ఒక అబ్బాయి రాశాడు సార్ 5 4s, ఫస్ట్ 5 balls 4 కొట్టేస్తే గోల్ ఉండదు కదా, 5 4s 20 0. తర్వాత ఇంకొకటి ఏమైనా పాసిబిలిటీ ఉందా,
ఇది ఒక కేసు. తర్వాత ఇంకొక పాసిబిలిటీ ఏంటండి, అంటే 5-4 కూడా మళ్ళీ ఇవి కూడా వాడచ్చు కదా మనకి. వెరీ గుడ్, 4-4 కట్టండి. అంటే 4-4 అంటే నేను ఇక్కడ 4-4 రాశానా? ఓకే ఓకే. సో 4-4 అంటే ఇక్కడ ఎన్ని అయినాయండి మనకి? ఇక్కడ 16 అయిపోయినాయి. మనకి 20 రావాలి. 20 రావాలంటే పాసిబిలిటీ ఏంటి ఉందండి? మళ్ళీ ఇవి వీటిల్నే ఉపయోగించాలి. అలానే 6-4 కొట్టేయడం కాదు, వీటిల్నే ఉపయోగించాలి. 2,2 ఇది ఒక కేసు. తర్వాత ఇంకొక కేసు ఏమవుతుంది చెప్పండి. 4-4, 5-4 అయిపోయింది, 4-4 అవుతుంది. ఈసారి 3-4 వద్దాం. ఏదైనా హైయెస్ట్ నుంచి చూసుకుంటే బెటర్ కదా. ఇప్పుడు మిగతా 3 నెంబర్ అంటే 3-4 12 అయిపోయినాయి. 12 అయిపోయిందంటే ఇంకెన్ని నెంబర్స్ కొట్టాలండి? ఎన్ని రన్స్ కొట్టాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. 8 కొట్టాలి. 8 కొట్టాలంటే కండిషన్ ఏంటి? 3-3-2. ఓకే గుడ్. మనం తర్వాత నెక్స్ట్ 2-4 కొట్టామనుకోండి. 2-4 కొడితే కండిషన్ ఏమవుతుంది? 8 రన్స్ అయిపోయినాయి. ఇంకెన్ని రన్స్ చేయాలండి? ఇంకెన్నెన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి? 8 అంటే 12 కాబట్టి వరుసగా 3-3-3-3. ఇది చాలా టఫ్ మ్యాచ్ కదా, రైట్? సో 4-4. ఇవి కాకుండా ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఒక 4 కొట్టామనుకోండి, అంటే ఇంకెన్ని కొట్టాలి? 18 కొట్టాలి. 18 కొట్టాలి అంటే నెక్స్ట్ హైయెస్ట్ ఏంటంటే 3. పాసిబిలిటీ లేదు, వీటినే అరేంజ్ చేసుకుంటున్నా. అంటే టోటల్గా ఇవి 6 బాల్స్ కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ బై, ఇవి ఎన్ని ఫోర్స్ అండి? 5 ఫోర్స్. సో 5 ఫ్యాక్టోరియల్. ఈ కండిషన్ ఏంటండి? 6 బాల్స్ కాబట్టి డివైడెడ్ బై ఎన్ని ఫోర్సు? 4 ఫోర్సు, 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ కండిషన్ ఏంటండి? 6 బాల్స్, 6 ఫ్యాక్టోరియల్ బై 2 3s అంటే 2 ఫ్యాక్టోరియల్. తర్వాత ఇక్కడ ఏంటండి? 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫోర్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. ఈ టోటల్ యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చింది ఎంతమ్మా? వచ్చింది 9. 3 ఫ్యాక్టోరియల్ రాయలేదా? రాశాను కదా. 4 ఫ్యాక్టోరియల్ ఇది. ఓకే, టోటల్ ఎంత అండి? టోటల్ అరేంజ్మెంట్స్ అంటే 96. ఓకే, 96 పాసిబిలిటీస్. థర్డ్ స్టెప్ లో 3 ఫ్యాక్టోరియలా? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఓకే గుడ్, రైట్, థ్యాంక్ యూ. థర్డ్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ 4 బాల్స్, 4 ఫోర్స్, 3-3-2 అంటే వీటిలో వీటిని అరేంజ్ చేయటం అండి. ఇక్కడ చూడండి, 6 బాల్స్ లో 0, 2, 3, 4 రన్స్ మాత్రమే ఈచ్ బాల్ రిసీవ్స్ అన్నమాట. ఎన్ని రకాలుగా పాసిబిలిటీస్ ఉంటాయి అన్నది క్వశ్చన్ అన్నమాట. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉందంటే టోటల్ గా 6 బాల్స్ లో 20 రన్స్ కొట్టాలి. ఫస్ట్ ఏంటంటే నేను 5 ఫోర్స్ తీసుకున్నాను, ఒకటి 0 తీసుకుంటే ఇది ఒక కేసు. ఎందుకంటే 5 ఫోర్స్ 20, 4 ఫోర్స్ 16, తర్వాత 2 బాల్స్ 2, 2, తర్వాత 12, మిగతా 8ని ఈ విధంగా అరేంజ్ చేశాను. 2 ఫోర్స్ 8 అంటే ఇంకా 12 రావాలంటే ఇది ఒకటే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇలాగే ఉండాలని రూల్ లేదు. 1st బాల్ 4, 2nd బాల్ 4, 3rd బాల్ 4, 5th బాల్ 4 అలా ఉండాలని రూల్ లేదు. వాటిలో ఒకటి అరేంజ్ చేసుకోవటం, లేదా ఇలాగే ఉండాలని రూల్ లేదు, వాటిలో ఒకటి అరేంజ్ చేసుకోవటం, రైట్? 3 అండ్ 2 అంటే 3 అండ్ 2 చేశాం కదమ్మా, మనం టోటల్ గా 20 రావాలి. ఇది తప్ప ఇంకోటి లేదు. రైట్, ద నెక్స్ట్ కండిషన్ అండి. ఓకే అజయ్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. 7th క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ 3 బై 3 సిమెట్రిక్ మ్యాట్రిక్స్ బై యూజింగ్ డిజిట్స్ -1, -1, -1, 1, 1, 1, 2, 2, 2 ఈజ్. అంటే నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కట్టాలండి.
నంబర్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎన్ని ఉన్నాయి, కానీ ఈ డిజిట్స్ ఏ వాడాలి. అసలు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి నిజానికి? సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మీన్స్ ఇఫ్ ఏ సిమెట్రిక్ అంటే కండిషన్ ఏంటంటే ఏ ఈ సిమెట్రిక్ కండిషన్ ఏమై ఉండాలండి, ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయితేనే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే జనరల్ గా దీని యొక్క నేచర్ ఎలా ఉంటుందండి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏదైనా ఉండొచ్చు ఏబిసి. సపోజ్ ఇక్కడ డిఈఎఫ్ అని రాశాను అనుకోండి, అంటే కంపల్సరీగా ఇక్కడ ఏ ప్లేస్ అయితే ఉందో అదే ప్లేస్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఏ ప్లేస్ అయితే ఉందో ఇక్కడ అదే ప్లేస్ ఉండాలి, ఇక్కడ ఎఫ్ అయితే ఉందో అదే ఉండాలి. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది డిఫరెంట్ గా ఉండి ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ అంటే ఇక్కడ 1 2 2 1 అవ్వాలి, ఇక్కడ ఏంటి 1 3 3 1 అవ్వాలి, అంతే కదా. 1 2 కాస్త 2 1 2 1 కాస్త 1 3 కాస్త 3 1 అంతే కదా. అందుకే కదా ఏజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాకుండా ఇప్పుడు స్క్యూ సిమెట్రిక్ అన్నాడు అనుకోండి, స్క్యూ సిమెట్రిక్ అంటే దాని అర్థం ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయి ఉండాలి. అప్పుడు ఏంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 0 0లు అవుతా ఉండి ఇక్కడ డిఈఎఫ్ కి ఆపోజిట్ సింబల్ ఉండాలి, అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే ఇప్పుడు అడగలేదు కానీ సిమెట్రిక్ అనుకుండా స్క్యూ సిమెట్రిక్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఇలా ఉండాలన్నమాట కండిషన్. సో ఇప్పుడు చూడండి, అమ్మ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు అంటే ఏబిసిలని మనం బట్ ఈ నెంబర్స్ యూటిలైజ్ చేయాలి బై యూజింగ్ డిజిట్స్. యూజింగ్ డిజిట్స్ నే వాడాలి, యూజింగ్ డిజిట్స్ -1 -1 -1 -1 1 1 1 2 2 అంటే వీటిల్లే ఉపయోగించి మనం నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎన్ని అవుతుందో చెప్పాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా డిఫరెంట్ గా తీసుకున్నాం అనుకోండి, ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ అన్ని కూడా డిఫరెంట్ గా తీసుకుంటే -1 1 2 తర్వాత ఇక్కడ ఏ నెంబర్ అయితే తీసుకోవాలి ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి కదండి. ఇక్కడ -1 1 2 తీసుకున్నాను అనుకోండి, సో మస్ట్ గా ఇక్కడ -1 ఇక్కడ 1 ఇక్కడ 2 తీసుకోవాల్సింది. సో బికాస్ సో దెన్ ఓన్లీ మనకి చూడండి అన్ని ఇది ఒక్కటే పాజిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. అప్పుడే కదండి మనకి ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఇక్కడ అదే నెంబర్స్ మనం తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు టోటల్ గా ఎన్ని ప్లేసెస్ అండి మనకి, ఇక్కడ టోటల్ గా ప్లేస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి మనకి, 9 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 9 ప్లేసెస్ లో టోటల్ గా 9 ప్లేసెస్ ఉన్నాయండి. ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ని ఎలా రాస్తామండి, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటండి, -1 1 2 కెన్ అరేంజ్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలుగుతామండి, 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయగలుగుతాం. అంటే ఈ 3 ప్లేసెస్ నే మనము చూసుకుంటే సరిపోద్ది కదా, ఎందుకంటే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 1 వేసే కదా. సో అబౌ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అండ్ బిలో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ కాబట్టి వాటిలో కూడా -1 1 2 కాబట్టి కెన్ అరేంజ్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. సో రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఇజ్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 36. నోట్ చేయండి, ఇక్కడ ఇంకోలా కూడా డిస్కస్ చేయొచ్చు కావాలంటే. ఇక్కడ టోటల్ గా 9 ప్లేసెస్ కదండి, టోటల్ గా మనకి 9 ప్లేసెస్ కదా. అంటే ఇక్కడ 9 ప్లేసెస్ రాసాం అనుకోండి, 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 కనబడతలేదా, అంటే దీన్ని సెకండ్ మెథడ్ కూడా ఇలా రాయొచ్చు. సెకండ్ మెథడ్ చూడండి, ఇక్కడ ఇక్కడ టోటల్ గా 9 ప్లేసెస్ 3 4 5 6 7 8 9
ఇక్కడేమో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్, అంటే ఇక్కడ ఏమవుతుందండి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ ముందు రాసుకుందాం మైనస్ వన్ వన్ టూ. అంటే ఇక్కడ అబోవ్ ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, అబోవ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ అనుకోండి మైనస్ వన్ వన్ టూ. అంటే ఈ త్రీ వాటిని వాటిలో వాటిని త్రీ ఫ్యాక్టోరియల్ వేస్, అబోవ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ వాటిలో వాటి త్రీ ఫ్యాక్టోరియల్ వేస్. ఇక్కడ ఏ లెటర్ అయితే ఉందో అదే వన్ వే కాబట్టి దిస్ ఈస్ కెన్ బి రిటర్న్ యాజ్ వన్ వే, దిస్ ఈస్ కెన్ బి రిటర్న్ యాజ్ వన్ వే, దిస్ ఈస్ కెన్ బి రిటర్న్ యాజ్ వన్ వే. అంటే సింపుల్ గా ఇది త్రీ ఫ్యాక్టోరియల్, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కెన్ అరేంజ్ త్రీ ఫ్యాక్టోరియల్ వేస్, అబౌవ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కెన్ బి రిటర్న్ యాజ్ త్రీ ఫ్యాక్టోరియల్ వేస్. సో ద రిమైనింగ్ ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ వన్ వన్ వే. ఎందుకు అంటే ఇక్కడ డి ఉంటే ఇక్కడ డి ఉంది, అంటే ఇక్కడ మైనస్ వన్ అంటే ఇక్కడ వన్ వే అవుతుంది, ఇక్కడ ఈ ఉంటే ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇక్కడ వన్ వే అవుతుంది, అట్లా అనమాట. నోట్ చేయండి, త్రీ బై త్రీ మ్యాట్రిసిస్. త్రీ బై త్రీ మ్యాట్రిసిస్ అంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే ఫస్ట్ మనం రిపిటేషన్స్ అలౌడ్ కదా. ఆకాష్ ఆకాష్ ఏమన్నాడు అంటే దీనిలో త్రీ బై త్రీ మ్యాట్రిసిస్ ఎన్ని వస్తాయి అని, అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాకుండా త్రీ బై త్రీ మ్యాట్రిసిస్ ఎన్ని వస్తాయి, అంటే ఎన్ని డిస్టింక్ట్ డిజిట్స్ ఉన్నాయండి ఇక్కడ మైనస్ వన్ వన్ టూవే కదా, అంటే ఫస్ట్ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి త్రీ, ఇక్కడ త్రీ, ఇక్కడ త్రీ, త్రీ పవర్ నైన్ కేస్ వస్తుంది. ఓకేనా ఆకాష్? ఇవన్నీ డిస్టింక్ట్ ఉన్నాయమ్మా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, నైన్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. ద సమ్ ఆఫ్ ద ఇంటీజర్స్, సమ్ ఆఫ్ ఇంటీజర్స్ లయింగ్ బిట్వీన్ వన్ అండ్ హండ్రెడ్, లయింగ్ బిట్వీన్ వన్ అండ్ హండ్రెడ్ డివిజిబుల్ బై, డివిజిబుల్ బై త్రీ ఆర్ ఫైవ్ ఆర్ సెవెన్, డివిజిబుల్ బై త్రీ ఆర్ ఫైవ్ ఆర్ సెవెన్ ఈస్. అంటే సమ్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ వన్ అండ్ హండ్రెడ్ డివిజిబుల్ బై త్రీ ఆర్ ఫైవ్ ఆర్ సెవెన్, అంటే ఖచ్చితంగా వన్ టు హండ్రెడ్ లో నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ వన్ టు హండ్రెడ్ డివిజిబుల్ బై హండ్రెడ్ అంటున్నాడు కదండి. అంటే దాని అర్థం ఏంటండి, ఎస్ త్రీ అంటే డివిజిబుల్ బై త్రీ, ఎస్ ఫైవ్ డివిజిబుల్ బై ఫైవ్, ఎస్ సెవెన్ డివిజిబుల్ బై సెవెన్. కానీ త్రీ టేబుల్ తో డివిజిబిలిటీ అంటే ఇక్కడ చూడండి జనరల్ గా త్రీ సిక్స్ నైన్ ఫిఫ్టీన్ ఇలా వస్తాయి కదండి, అంటే నైన్ తర్వాత మనకి థర్టీ వస్తుంది సో ఆన్. అంటే త్రీతో డివిజిబిలిటీ అయినప్పుడు త్రీ ఒకటి ఫిఫ్టీన్ ఒకటి ఉంది థర్టీ ఒకటి ఉంటుంది, కానీ ఫైవ్ తో డివిజిబిలిటీ అయినప్పుడు దాని అర్థం ఏంటి, ఫైవ్ తో డివిజిబిలిటీ చెక్ చేస్తే ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ సో ఆన్ థర్టీ కూడా ఉంటుంది కదా, అంటే ఫిఫ్టీన్ థర్టీ కూడా రిపిటేషన్ వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఫైవ్ టేబుల్తో డివిజిబిలిటీ ఉండేటప్పుడు త్రీ టేబుల్తో డివిజిబిలిటీ ఉండేటప్పుడు రెండిట్లో కూడా మనకి ఏ మల్టిపుల్స్ కామన్ గా వచ్చేస్తున్నాయి అంటే ఫిఫ్టీన్ థర్టీ ఫిఫ్టీన్ థర్టీ, అంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది మనకి కామన్ గా వచ్చేస్తాయి. ఆల్రెడీ త్రీ టేబుల్లో కానీ ఫైవ్ టేబుల్లో కానీ ఒకసారి రిపిటేషన్ రాసేస్తున్నాము, ఇంకొకసారి ఎడిషనల్ గా వచ్చేస్తాయి కాబట్టి టూ టైమ్స్ రిపీట్ అయిపోతున్నాయిగా, ఎందుకంటే త్రీలోని ఫిఫ్టీన్ ఉంది ఫైవ్లోని ఫిఫ్టీన్ ఉంది, అంటే ఇది టూ టైమ్స్ రిపీట్ అయిపోయింది కాబట్టి వన్ టైం అనేది సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఈ వన్ టైం ఎట్లా సబ్ట్రాక్షన్ చేస్తాము అంటే ఈ రెండింటి యొక్క మల్టిపుల్స్, త్రీకి ఫైవ్కి మల్టిపుల్స్ ఎంత అండి ఫిఫ్టీన్, మైనస్ ఫైవ్కి సెవెన్కి మల్టిపుల్స్ ఎంత అండి థర్టీ ఫైవ్, తర్వాత సెవెన్కి త్రీకి మల్టిపుల్స్ ఎంత అండి ట్వంటీ వన్. ఇదే కదండి ఫైనల్ కన్క్లూజన్, అంటే ద సమ్ ఆఫ్ ద ఇంటిగ్రల్ వాల్యూస్ బిట్వీన్ వన్ టు హండ్రెడ్ అంటే ఫార్ములా ఇది, ఎస్ త్రీ ప్లస్ ఎస్ ఫైవ్ ప్లస్ ఎస్ సెవెన్ మైనస్ ఎస్ ఫిఫ్టీన్ ఎస్ ట్వంటీ వన్ మైనస్ ఎస్ థర్టీ ఫైవ్. ఇప్పుడు వన్ బై వన్ క్యాలిక్యులేషన్ చేయండి. ఎస్ త్రీ జనరల్ గా మనకి సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్ కి ఫార్ములా ఏంటండి, ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్, అంతే కదా ఫార్ములా సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్. సో ముందుగా ఇక్కడ ఎస్ త్రీ చూద్దాం, అంటే త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ నైన్ ప్లస్ సో ఆన్ హండ్రెడ్ కి లాస్ట్ ఎంత అవుతుందండి త్రీ టేబుల్తో, అంటే కంపల్సరిగా ఫస్ట్ లెటర్ త్రీ
369 అప్ టు 99 వరకు ఉంటాయి కదా. అంటే మనకి ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు, దిస్ ఇస్ ద ఫార్ములా, మనకి ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్. దీన్ని ఏ అంటే ఫస్ట్ లెటర్ కాబట్టి 3, ఎల్ అంటే లాస్ట్ లెటర్ కాబట్టి 99. ఇది ఒక ఫార్ములా. ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఏంటా ఫార్ములా? ఎన్ బై టూ ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కూడా ఉంది. కానీ ఎన్ కట్టాలి ఇందులో 3 నుంచి 99 దాకా. ఎన్ అంటే మళ్ళీ ఫార్ములా ఏంటి? మీరంతా కట్టాల్సిన అవసరం లేదు. ఎంత టర్మ్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ని 99 వేసుకుని ఏ అంటే ఫస్ట్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ వేసుకొని చేస్తే మనకి ఎన్ వస్తుంది. ఇలా క్యాలిక్యులేషన్ చెయ్యకుండా డైరెక్ట్ గా కూడా చేసేయచ్చు. ఎలా డైరెక్ట్ గా ఎలా చేసేయచ్చు అంటే ఇక్కడ ఎన్ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ నెంబర్ ఎంత అండి? 100. 100 బై దేంతో డివిజిబిలిటీ చేస్తున్నాం? 3. దీనికి ఇంటిగ్రల్ పార్ట్, దీనికి ఇంటిగ్రల్ పార్ట్ అంటే ఎంత అవుతుందండి? 100 అంటే ఎంత అవుతుందండి? 33. 33 పాయింట్ సంథింగ్ అంటే ఎన్ వాల్యూ 33. ఇది సింపుల్ కదా. లేదా మీరు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో వేసుకునైనా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏమవుతుందండి? ఇక్కడ ఎస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు, దేర్ ఫోర్ ఎస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇక్కడ ఎన్ వాల్యూ 33. ఈ కేసులో ఎన్ వాల్యూ 33. 33 బై 2 ఇంటూ ఏ ప్లస్ అంటే 3 ప్లస్ 99. దిస్ ఇస్ ద వాల్యూ. అట్లాగే ఎస్ ఫైవ్, ఎస్ ఫైవ్ అంటే ఫార్ములా ఏంటండి? 5 ప్లస్ 10 ప్లస్ అప్ టు 100 వరకు. అంతే కదండి, 100 95 అండి. అంటే బిట్వీన్ అన్నాడా లేకపోతే ఫ్రమ్ ఏ టు బి అని అనాలి? ఫ్రమ్ ఏ టు బి కాబట్టి 100. ఇంటీజర్స్ 1 అండ్ 100. సో కాబట్టి ఇక్కడ ఎన్ ఎంత అవుతుందండి? ఇక్కడ ఎన్ ఇస్ ఈక్వల్ టు 100/5 ఇంటిగ్రల్ పార్ట్ అంటే 20. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 20/2 ఇంటూ 5 ప్లస్ 100. అట్లాగే ఎస్ సెవెన్, ఎస్ సెవెన్ అంటే 7 ప్లస్ 14 ప్లస్ లాస్ట్ ఎంత అండి? 99. బిట్వీన్ ఇచ్చాడా క్వశ్చన్ లో? బిట్వీన్ ఇస్తే మనం 95 అనే రాయాలి, ఫ్రమ్ అంటే 1 to 100 రాయాలి. ఓకే, సో ఇదెంత అండి? ఇది 98. 98 అంటే ఎన్ వాల్యూ ఎంత అవుతుందండి? 98/7 అంటే 14. 14/2 ఇంటూ 7 ప్లస్ 98. అట్లాగే ఎస్ 10, ఎస్ 15 అంటే 15 ప్లస్, నెక్స్ట్ ఎంత అండి? 30 ప్లస్ 45 ప్లస్ 60 ప్లస్ 90. అంతే కదండి, ఇంకెంత అవుతుందండి? 75 ప్లస్ 90. 90 వరకే కదా వచ్చేది. 90 అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్, రాసుకున్నాం ఇక్కడి నుంచి మీరు, సారీ ఇది 100/7 కదా, 100/15 అంటే 15 6 ద్వారా 90 కాబట్టి 6 ఇంటూ 6/2 ఇంటూ 15 ప్లస్ 90. ఇవన్నీ చేసుకొని మీరు చేయటం, ఇంకా రాసుకోండి అమ్మా. ఎస్ 15 అయిపోయింది, ఎస్ 21, 21 ప్లస్ 42గా. ఇలాంటివి మామూలుగా రాసుకుంటే బెటర్ అండి. 3 ఆర్ 63 4 ఆర్ 84. అట్లాగే ఎస్ 35, 35 ప్లస్ 75 70, అంతే. ఇది ఎంత అవుతుందండి? 105. ఇవన్నీ సబ్ట్రాక్షన్ చేసుకొని రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ నోట్ చేయండి అమ్మా. ఇక్కడ డైరెక్ట్ గా రాసేస్తున్నాను, ఆ వాల్యూస్ ఇక్కడ రాస్తాం కాబట్టి ఫైనల్ గా ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా. ఎన్ 19, ఇక్కడ బిట్వీన్ అన్నాడు అనుకోండి. ఇక్కడ బిట్వీన్ అన్నాడు అంటే ఇక్కడ 19 పెట్టుకోండి. ఎస్ 5 లో బిట్వీన్ అన్నాడు కాబట్టి 95 వరకే చెక్ చేసుకోవాలి. ఫ్రమ్ అన్నాడు అంటే ఫ్రమ్ కి బిట్వీన్ కి తేడా ఏంటి? ఫ్రమ్ అంటే ఫ్రమ్ ఏ టు బి అంటే ఇన్క్లూడింగ్ ద డిజిట్స్. బిట్వీన్ అంటే ఏంటి? ఎక్స్క్లూడింగ్ ద డిజిట్స్ ఎండ్ పాయింట్స్. ఓకే, ఇది ఎంత వస్తే అంత. మరి 2738 అమ్మా, 2738.
రైట్ ఫార్ములా అమ్మా, అర్థమెటిక్ ప్రొగ్రెషన్ ఫార్ములా కదమ్మా. ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా అంటే అర్థమెటిక్ ప్రొగ్రెషన్ కి ఎన్ బై టూ ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఇది టెన్త్ లో చెప్తారు. లేదా ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఎస్ త్రీ అంటే త్రీ మల్టిపుల్స్ అమ్మా, త్రీ వన్స్ ఆర్ వన్ టూ హండ్రెడ్ లో త్రీ మల్టిపుల్స్, త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ నైన్ ప్లస్ నైన్టీ నైన్. అట్లాగే ఎస్ ఫైవ్ అంటే ఫైవ్ మల్టిపుల్స్ వన్ టూ హండ్రెడ్ లో. హండ్రెడ్ తీసుకోకూడదు, నైన్టీ ఫైవ్, ఎందుకంటే బిట్వీన్ అన్నారు కదా. బిట్వీన్ అంటే మాత్రం మనం కంపల్సరిగా మనం ఎండ్ పాయింట్స్ తీసుకోకూడదు. రైట్, వన్ ఇజ్ ఈక్వల్ టు హండ్రెడ్ రాశాను. రైట్ అండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇవి త్రీ ఆర్ డివిజిబుల్ బై త్రీ ఆర్ ఫైవ్ ఆర్ సెవెన్ అన్నాడండి. అంటే సెవెన్ త్రీతో మల్టిపుల్స్ సమ్ము, సమ్ ఆఫ్ ద ఇంటీజర్స్ అంటే ఎస్ త్రీ ఎస్ ఫైవ్ ప్లస్ ఎస్ సెవెన్. కానీ ఎస్ త్రీలోని ఎస్ ఫైవ్లోని కామన్గా ఈ రెండింటి యొక్క మల్టిపుల్స్ ఫిఫ్టీన్ మల్టిపుల్స్ ఉంటాయి కాబట్టి రెండు సార్లు రిపీటేషన్ వచ్చేస్తుంది కాబట్టి వన్ టైమ్ సబ్ట్రాక్షన్ చేశాను. ఫైవ్ కి సెవెన్ కి థర్టీ ఫైవ్, ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్, రెండు సార్లు వస్తాయి కాబట్టి వన్ టైమ్ సబ్ట్రాక్షన్ చేశాను ఎస్ థర్టీ ఫైవ్. అట్లాగే సెవెన్ కి త్రీ కి ట్వంటీ వన్ టూ టైమ్స్ వస్తుంది కాబట్టి వన్ టైమ్ సబ్ట్రాక్షన్ చేశాను. ఓకేనా బాబు? రైట్, ఫైవ్ ప్లస్ హండ్రెడ్ రాస్తానా? ఓకే ఓకేలే, ఓకే, హ్యాపీ. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, లెవెన్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. లెవెన్త్ క్వశ్చన్, మెసేజ్ కన్వేడ్ బై రీఅరేంజింగ్ ఫోర్ వైట్ బాల్స్, ఫోర్ వైట్ అండ్ వన్ బ్లూ అండ్ త్రీ రెడ్ ఫ్లాగ్స్, త్రీ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయంటున్నాడండి. నా ఈ క్వశ్చన్ చదువుతాను, మేజర్ పార్టే రాస్తాను ఇక్కడ. ఫ్లాగ్స్ ఆఫ్ ద సేమ్ కలర్ ఆర్ అలైక్, ద మెసేజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ బై ద ఆర్డర్ ఇన్ విచ్ ద కలర్స్ ఆర్ అరేంజ్డ్, ద టోటల్ నంబర్ ఆఫ్ మెసేజెస్ దట్ కెన్ బి కన్వేడ్ ఇట్ ఎగ్జాక్ట్లీ సిక్స్ ఫ్లాగ్స్ ఆర్ యూజ్డ్. మెసేజ్ కన్వేడ్ బై ఓన్లీ సిక్స్ ఫ్లాగ్స్ యూటిలైజ్డ్, ఎగ్జాక్ట్లీ సిక్స్ ఫ్లాగ్స్ ఎగ్జాక్ట్లీ యూజ్డ్. అంటే దాని అర్థం ఏంటి అంటే సిక్స్ ఫ్లాగ్స్ మా అన్ని కూడా సేమ్ కలర్ అలైక్, సేమ్ కలర్ ఆర్ అలైక్, అలైక్ అంటే దాని అర్థం ఏంటి, సిమిలర్ థింగ్స్ అని అర్థం. అంటే మనకు అర్థం ఏంటి అంటే పేజ్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ లెవెన్త్ క్వశ్చన్ అండి, పేజ్ నంబర్ 54 లెవెన్త్ క్వశ్చన్, నంబర్స్ ఆర్ సేమ్ కలర్స్ ఫ్లాగ్స్ ఆర్ అలైక్, అంటే బ్లూ కలర్స్ అన్ని కూడా ఒకేలాగా ఉంటాయని దాని అర్థం. వైట్ కలర్స్ అన్ని ఒకలాగా ఉంటాయి, త్రీ రెడ్ కలర్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి. మెసేజెస్ వచ్చినప్పుడు కంపల్సరిగా సిక్స్ ఫ్లాగ్స్ మాత్రమే వాడాలి. అంటే రెడ్ వాడతాడా బ్లూ వాడతాడా వైట్ వాడతాడా తెలీదు, కానీ టోటల్ గా నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని రకాలుగా మనం ఏమన్నాడు ఫైనల్ గా వాడు అంటే కెన్ కన్వేడ్ ఎగ్జాక్ట్లీ సిక్స్ ఫ్లాగ్స్ ఆర్ యూజ్డ్, ఈ సిక్స్ ఫ్లాగ్స్ నే వాడాలి ఈ గివెన్ ఫ్లాగ్స్ నుంచి తీసుకుంటే ఎలా అరేంజ్ చేయగలము అని దాని క్వశ్చన్ అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి అన్న, ఎన్ని వైట్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ, వైట్ ఫ్లాగ్స్ ఎన్ని అండి, వైట్ ఫ్లాగ్స్ ఎన్ని ఉన్నాయండి, వైట్ తర్వాత బ్లూ తర్వాత రెడ్. వైట్ ఫ్లాగ్స్ ఎన్ని ఉన్నాయండి మనకి, టోటల్ గా వైట్ ఫ్లాగ్స్ అనేది ఫోర్ ఉన్నాయి, అట్లాగే బ్లూ వన్ ఉంది, సిక్స్ రెడ్ త్రీ ఉన్నాయి. వీటిల్లే మనకి సిక్స్ ఫ్లాగ్స్ నే వాడాలి.
అంటే ఎన్ని వైట్ ఎన్ని రెడ్ ఎన్ని బ్లూ అనేది మనకు అనవసరం. టోటల్ గా 6 ఫ్లాగ్స్ నే వాడాలి. నేను 4 వైట్ ఫ్లాగ్స్ తీసుకున్నాను అనుకోండి, 4 వైట్ ఫ్లాగ్స్, 1 బ్లూ, 1 రెడ్ తీసుకున్నాను అనుకో, టోటల్ ఎన్ని ఫ్లాగ్స్ అయినాయండి? 6 ఫ్లాగ్స్ అయినాయా లేదా? అట్లాగే ఇంకొక కాంబినేషన్, ఇంకొక పెర్మిటేషన్ చెప్పండి. 4 వైట్, అసలు బ్లూ బ్లూ కలర్ వాడలా, రెడ్ ఎన్ని వాడచ్చు? రెడ్ ఎన్ని వాడచ్చు అండి? 2. వెరీ గుడ్. తర్వాత అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కి వెళ్దామండి. తర్వాత 3 వైట్ ఫ్లాగ్స్ వాడాను అనుకోండి, బ్లూ బ్లూ ఏమి వాడలేదు కానీ రెడ్ ఎన్ని ఉన్నాయి మనకి? బ్లూ మనం ఏంటండి, బ్లూ 1, ఇప్పుడు 1 ఇచ్చారు కాబట్టి 1 రాసుకోండి, అంటే 4 అయిపోయినాయి. ఇంకా రెడ్ కలర్ ఎన్ని వాడచ్చండి? 3, 1, 2. వెరీ గుడ్. తర్వాత 3 తీసుకున్నాను అనుకోండి, ఆల్రెడీ 1 వాడేశాను కాబట్టి, బ్లూ వాడేశాను కాబట్టి 0 తీసుకుంటే ఇది ఎన్ని వాడచ్చండి? 3. వెరీ గుడ్. నెక్స్ట్ ఈసారి ఇది 2 తీసుకున్నాను అనుకోండి, 1 బ్లూ, తర్వాత ఎన్ని అవుతాయండి? 3 రెడ్. ఇది 2 తీసుకొని ఇది 0 తీసుకొని ఇది 3 తీసుకుంటే అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 2, 0, 3 అంటే 5 అవుతుంది. కాబట్టి మనకి టోటల్ గా ఎన్ని ఉండాలండి? 6 ఉండాలి. సో కాబట్టి ఇది పాజిబిలిటీ ఉండదు. ఇవన్నీ కూడా సిమిలర్ థింగ్స్ కాబట్టి వీటిలో వీటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలుగుతాము మనం? 0, 0, 6 కార్తీక్, 0, 0, 6 అనేది ఎలా అవుతుంది బాబు? ఉన్నవే మనకి వైట్ 4, వైట్ 4, బ్లూ 1, రెడ్ 3 కదా, పాజిబిలిటీ ఉండదు. సో ఇవి టోటల్ గా 6 ఫ్లాగ్స్, వాటిలో వాటిని 6 ఫ్యాక్టోరియల్ వేస్ బై సిమిలర్ కాబట్టి ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ వేస్, 4 ఫ్యాక్టోరియల్ వేస్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏంటండి, ఇక్కడ చూడండి, 4 వైట్ 2 రెడ్ కలర్స్, 4 వైట్ 2 రెడ్ కలర్స్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే 4 వైట్ 2 రెడ్ అని దాని అర్థం. ఇక్కడ దీని మీనింగ్ ఏంటండి, టోటల్ గా 6 ఫ్యాక్టోరియల్ బై 3 వైట్ అండ్ 2 రెడ్ కలర్స్. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ 6 ఫ్యాక్టోరియల్ బై 3 వైట్ 3 రెడ్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 6 ఫ్యాక్టోరియల్ బై 2 వైట్ అండ్ 3 రెడ్. టోటల్ అరేంజ్మెంట్స్, టోటల్ అరేంజ్మెంట్స్ ఎంత అవుతుందని చెప్పండి, నోట్ చేయండి అమ్మ. ఆకాష్, ఓకే, వెరీ గుడ్. జీరో కలర్ ఎందుకు తీసుకుంటాం బాబు? ఆల్రెడీ వాటి యూటిలైజ్ చేయమంటున్నాడు కదా, ఆ కలర్ ఫ్లాగ్స్ వాడాలి. అంటే ఇదేంటంటే 6 ఫ్యాక్టోరియల్, 4 వైట్, 4 వైట్ 1, అంటే ఇక్కడ 1, 1 కాబట్టి 1 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్ కదా, 4 వైట్ 2 రెడ్, సిమిలర్ కలర్స్ లైక్. నోట్ చేయండి అమ్మా. 185 టోటల్ అరేంజ్మెంట్స్, 185 రాస్తారండి, మెసేజ్ చేయండి అమ్మా. నాన్న ఎవరు స్కిప్ అవ్వద్దు, జాగ్రత్తగా ఫస్ట్ నుంచి. నెక్స్ట్ ఏమో పాలిడ్రమ్ నంబర్ గురించి డిస్కస్ చేస్తాను. 2 సమ్స్ అయ్యాక పాలిడ్రమ్ నంబర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. మీకు ఆల్రెడీ జనరల్ థింగ్స్ కూడా కొంచెం లాజికల్ థింకింగ్ కూడా మీకు డెవలప్ అవుద్దండి ఈ టాపిక్ వల్ల. కాకపోతే ప్రాక్టీస్ చేయాలండి, మనం ఊరకనే చూసుకుంటూ ఉంటే ఏది రాదు, ప్రాక్టీస్ చేయాలి. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, 15th క్వశ్చన్ చూడండి అమ్మా. ద నంబర్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ద ఫార్మ్ యూజ్డ్ బై రెగ్యులేషన్స్
రెగ్యులేషన్స్, ఈ రెగ్యులేషన్స్ అనే వర్డ్ లో ఏమంటున్నాడు అంటే సచ్ దట్ జీ మస్ట్ కమ్ ఆఫ్టర్ ఆర్, జీ కమ్ ఆఫ్టర్ ఆర్, ఆఫ్టర్ ఆర్. తర్వాత ఇంకోటి ఏమన్నాడండి, ఎల్ కమ్ ఆఫ్టర్ ఎస్, ఆఫ్టర్ ఎస్. తర్వాత ఎస్ ఆఫ్టర్ ఎస్ ఆఫ్టర్ ఎన్ ఈస్. అంటే ఈ రెగ్యులేషన్స్ లో జీ కమ్ ఆఫ్టర్ ఆర్, ఎల్ కమ్ ఆఫ్టర్ ఎస్, ఎస్ ఆఫ్టర్ ఎన్ అంటున్నాడు. అంటే ఇది ఒక జీఆర్ అనేది ఒక స్పెసిఫైడ్ ఆర్డర్, ఎల్ఎస్ అనేది ఒక స్పెసిఫైడ్ ఆర్డర్, ఎస్ఎన్ అనేది ఒక స్పెసిఫైడ్ ఆర్డర్. అంటే ఈ స్పెసిఫైడ్ ఆర్డర్ అంటే ఇక్కడ చూడండి, రెగ్యులేషన్స్ అన్ని డిఫరెంటే కదండి. రెగ్యులేషన్స్ లో రెగ్యులేషన్స్ ఆల్ ఆర్ డిఫరెంట్, ఆల్ ఆర్ డిఫరెంట్. ఎన్ని డిఫరెంట్ అండి, ఇవి 3, 6, 9, 11 ఆర్ 11 డిఫరెంట్ లెటర్స్, 11 డిఫరెంట్ లెటర్స్. లెటర్స్ ఏవేవండి స్పెసిఫైడ్ ఆర్డర్, ఆ జీ కమ్ ఆఫ్టర్ ఆర్, ఆర్జీ ఆర్జీ కామా ఆర్జీ స్పెసిఫైడ్ ఆర్డర్, స్పెసిఫైడ్ ఆర్డర్. తర్వాత ఎస్ఎల్ స్పెసిఫైడ్ ఆర్డర్, ఎస్ఎల్ స్పెసిఫైడ్ ఆర్డర్. సిమిలర్లీ ఎన్ఎస్ స్పెసిఫైడ్ ఆర్డర్, ఎన్ఎస్ స్పెసిఫైడ్ ఆర్డర్. ఇవన్నీ కూడా వాటికి ఒకటానికి ఒకటి స్పెసిఫైడ్ ఆర్డర్ అనమాట. అంటే ఖచ్చితంగా ఎన్ని స్పెసిఫైడ్ ఆర్డర్ బై చేసేసుకుంటే సరిపోతుందండి. దేర్ ఫోర్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్, రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఏంటంటే 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. నిజానికి ఈ సమ్ ఎలా చేస్తాము అంటే ఎల్ ఆఫ్టర్ ఏ, ఎల్ ఆఫ్టర్ ఏ అంట. నిజానికి ఇది కాంబినేషన్ లో ఉన్న సమ్ అండి, కాంబినేషన్ లో ఉన్న సమ్. ఇది ఎలా చేయాలి అంటే కాంబినేషన్ లో జనరల్ గా ఈ రెండు వాటిని ఫస్ట్ ని సెలెక్ట్ చేసి అరేంజ్ చేయటం అనమాట. అంటే పెర్మిటేషన్ అంటే సెలెక్ట్ చేసి అరేంజ్ చేయడం కూడా ఉంటుంది. ఫస్ట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసాం అనుకోండి, అంటే 11C2Ways. అంటే ఇంకెన్ని ఉంటాయండి, 11లో 2ని సెలెక్ట్ చేసేసాం కాబట్టి ఇంకెన్ని ఉంటాయి మనకి అంటే 9 ఉంటాయి. 9లో కూడా 2ని సెలెక్ట్ చేయాలి అంటే 9C2. ఇంకా మిగిలిన ఎన్ని ఉంటాయండి మనకి, అంటే ఈ 2 రాయకలా మిగిలిన లాస్ట్ ఏం చేస్తాము అంటే, అంటే 11లో 4 అయిపోయినట్టే సెలక్షన్స్, అంటే ఇంకెన్ని ఉన్నట్టు అండి, 7 ఉన్నట్టు. 7ని వాటిలో వాటిని అరేంజ్ చేస్తే 7 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేస్తాం. ఇది మెథడ్ 2. వీటి గురించి మనం కాంబినేషన్ లో డిస్కస్ చేస్తాంలేండి. జస్ట్ ఏంటంటే ఫస్ట్ 2 సెలక్షన్స్ చేస్తాము, ఆ రిమైనింగ్ వాటిలో 2 సెలక్షన్ చేస్తాము, లాస్ట్ ఎప్పుడు కూడా వదిలేయాలి. సో 7 ఫ్యాక్టోరియల్ అంటే దీని అర్థం ఏంటి, 11 ఫ్యాక్టోరియల్ బై 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దిస్ ఈస్ 9 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ 9 ఫ్యాక్టోరియల్ 9 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే ఇంకొక 2 ఫ్యాక్టోరియల్ లేదు కదండి, 7C2 ఇంటూ రాయాలి. కరెక్టే. ఇంకొకటి ఉన్నాయి కదండి, 7C2 ఇంటూ అంటే మొత్తం ఎన్ని అయిపోయినాయండి, 1, 2, 3, 4 కదా, ఇంకెన్ని అయిపోయినాయండి మనకి, ఇంకా 5 ఉన్నాయి, వాటిలో వాటిని 5 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఓకే, మెథడ్ 2 కార్తీక్ ఒకసారి చూడండి. మెథడ్ 2 ఏంటంటే ఫస్ట్ ఇది ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఈ 2 లెటర్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం 11C2 అయితే. ఇంకెన్ని ఉన్నాయండి మనకి, 9 ఉన్నాయి, 9లో E2ని సెలెక్ట్ చేస్తున్నాం 9C2. తర్వాత ఇంకెన్ని ఉంటాయండి, 7లో E2ని సెలెక్ట్ చేస్తాం 7C2. అంటే ఇంకెన్ని నెంబర్స్ సెలెక్ట్ చేసేసాం ఇక్కడ, 6 సెలక్షన్స్ అయిపోయినాయి. అంటే ఇంకెన్ని ఉంటాయండి మనకి టోటల్ గా 11లో 6 అయిపోయినాయి అంటే ఆ రిమైనింగ్ 5 వాటిలో వాటిని ఎలా అరేంజ్ చేయొచ్చు అంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అదే రాసాం, ఎన్సీఆర్ కి ఫార్ములా ఏంటి అంటే
ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్ట్ ఎన్ 11P2 కదమ్మ ధర్మేష్ 11C2 సెలెక్ట్ చేసి అరేంజ్ చేయటం ఎందుకంటే వాటిని ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో ఉండాలి కాబట్టి మీకు ఆల్రెడీ హెక్సాగాన్ అనే గోడ్ ఉంటుంది చూడండి హెక్సాగాన్ ఈ హెక్సాగాన్ లో చూడండి వవెల్స్ వవెల్స్ ఇన్ ఆర్డర్ అని అంటాడండి వవెల్స్ ఇన్ ఆర్డర్ అంటారు వవెల్స్ ఆర్డర్ అంటే దాని అర్థం ఏంటి ఇందులో వవెల్స్ ఏ ఉన్నాయి ఏఈఓ అనమాట ఈ వవెల్స్ అనేది స్పెసిఫిక్ ఆర్డర్ కాబట్టి ఇవి టోటల్ గా ఎన్ని ఉంటాయి 1, 2, 3, 4, 5, 6 ఇవి 3, 6, 7 కదా 7 లో ఈ 3 మాత్రం ఒక ఆర్డర్ లో ఉండాలి కాబట్టి 7C3 ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి మనకి 4 ఉంటాయి 4 ని వాటిలో వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 4 ఫ్యాక్టోరియల్ బేస్ లో అరేంజ్ చేస్తాము ఫస్ట్ కేసులో సిమిలర్ గా స్పెసిఫైడ్ ఆర్డర్ ఉన్నది కాబట్టి ఇది ఆర్జీ ఒక ఆర్డర్ ఏఎల్ ఒక ఆర్డర్ ఎన్జీ ఒక ఆర్డర్ కాబట్టి 2, 2, 2 రాస్తాం ఇది మెథడ్ 1 మెథడ్ 2 ఇది ఓకే లేదంటే ఇది అనమాట ఫస్ట్ 2 లెటర్స్ ని సెలెక్ట్ చేయాలి రిమైనింగ్ వాటిలో 2 వాటిని సెలెక్ట్ చేయాలి ఆ రిమైనింగ్ వాటిలో 2 వాటిని సెలెక్ట్ చేస్తాం అంటే టోటల్ గా 6 అనేది స్పెసిఫిక్ ఆర్డర్ అయిపోయింది ఆ 11 లో 6 అయిపోతే 5 ఫ్యాక్టోరియల్ బేస్ లో రాయచ్చు ఇది హెక్సాగాన్ సమ్ వాటి గురించి ఉంటుంది దీని నుంచి అయ్యో 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి రిపీటెడ్ ఉంటే వేరేగా ఉంటుంది మళ్ళీ ఎంత వచ్చింది అన్న ఇది 990 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ 990 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ ఇదే మోడల్ క్వశ్చన్ అనేది మనకి ఇంకొకసారి వస్తుంది అక్కడ మళ్ళీ అంటే ఆర్డర్ లో క్వశ్చన్స్ ఆర్డర్ లో ఉంటాయి కాబట్టి అక్కడ మరి ఒకసారి డిస్కస్ చేస్తాను సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి 17th క్వశ్చన్ చూడండి అమ్మ నేను 16th క్వశ్చన్ అనేది కాంబినేషన్ రిలేటెడ్ సమ్ ఏ 7-డిజిటెడ్ నంబర్ ఏ 7 డిజిట్స్ ఏ 7-డిజిట్ నంబర్ ఆఫ్ ఆల్ డిస్టింక్ట్ డిజిట్స్ 8, 7, 6, 4, 2, x, y ఈజ్ డివిజిబుల్ బై 3 ఈజ్ డివిజిబుల్ బై 3 దెన్ కండిషన్ ఏమడిగాడు అంటే మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్ మైనస్ 9 ఈజ్ 1 సెకండ్ వన్ ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ 12 థర్డ్ వన్ మినిమం ఎక్స్ వై ఈజ్ 0 నెక్స్ట్ వన్ మినిమం ఎక్స్ ప్లస్ వై ఈజ్ 3 ఇది క్వశ్చన్ అంటే 7-డిజిటెడ్ నంబర్ ఉండాలి మనకి ఖచ్చితంగా అది దేనితో డివైజ్ అవ్వాలండి 7-డిజిటెడ్ నంబర్ అనేది ఆల్ ద డిస్టింక్ట్ డిజిట్స్ అంటున్నాడండి అంటే 7 డిజిట్స్ లో మనకి ఏంటి డిజిట్స్ ఏంటండి 8, 7, 6, 4, 2, x, y డిస్టింక్ట్ డిజిట్స్ అంటే కంపల్సరీ ఎక్స్ కామా వై పాజిబిలిటీస్ ఏమవుతాయండి ఎక్స్ కామా వైకి పాజిబిలిటీస్ ఏమవుతాయి కానీ మన కండిషన్ ఏంటన్నాడంటే డిస్టింక్ట్ డిజిట్స్ అన్నాడు ఎక్స్ కామా వై మనకు తెలియదు పాజిబిలిటీస్ ఏమవుతాయి అంటే ఇక్కడ డిస్టింక్ట్ ఉండాలి అంటే దాని అర్థం ఏంటండి ఏం పాజిబిలిటీస్ అవుతాయండి అంటే ఇక్కడ వెరీ గుడ్ 0 కానీ 1 కానీ 3 కానీ 7 కానీ 9 కానీ అంతే కదండి పాజిబిలిటీ 5 ఉంది 7 ఉంది కదా 5 సరిపోయిందండి ఇంకేమైనా మిస్ అయ్యాయా 0, 1, 3, 5, 9 ఇదే కదా ఎక్స్ కామా వైకి పాజిబిలిటీస్ అవ్వాలి ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ద ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 3 అంటున్నాడండి డివిజిబుల్ బై 3 అంటే అర్థం ఏంటి డివిజిబుల్ బై 3 మీన్స్ ద కండిషన్ ఈజ్ వాటినన్నా సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 అంతే కదా సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 అవ్వాలి సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 అంటే ముందు సమ్ యాడ్ చేయండి దీని అర్థం ఏంటండి 8+7+6+4+2+x+y డివిజిబుల్ బై 3 అంటే దీని అర్థం ఎంత అండి ఇక్కడ చూడండి 15
25, 27 అంటే 27 + x + y డివిజిబుల్ బై 3. ఆల్రెడీ 27 అనేది డివిజిబుల్ బై 3 కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే ఎక్స్ ప్లస్ వై అనేది డివిజిబుల్ బై 3 అవ్వాల్సిందే. కంపల్సరీగా ఏ డిజిట్స్ వాడాలి అంటే ఈ డిజిట్స్ నే వాడాలి. అంటే ఎక్స్ ప్లస్ వై డివిజిబిలిటీ బై 3 అయితే ఏ ఏ పాసిబిలిటీస్ అవుతున్నాయో చెప్పగలరా? ఎక్స్ కామా వై అనేది ఏం అవటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి? వెరీ గుడ్, ఫస్ట్ ఆర్డర్ ఇంపార్టెంట్ అని మీకు చెప్పానండి. 01 అవ్వదు, 03 అవుతుంది కదండి, 03, 05 అవ్వదు, 09. అప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు, మర్చిపోము. ఆర్డర్ లో లేకపోతే మనం చూడగానే 03, 09 తర్వాత 1, 5 అని మనం కన్ఫ్యూజ్ అవడానికి లేదనమాట. సో కాబట్టి ఆర్డర్ లో వెళ్ళిపోండి, 01, 03, 05, 09. 0th అయిపోయింది, 10 అవ్వదు, 13 అవ్వదు, 15 తర్వాత 19 అవ్వదు, 5 టేబుల్ తో 50 అవ్వదు, 51 తర్వాత ఏమవుతుందండి, 53 అవ్వదు, 59 అవ్వదు, 90 తర్వాత ఏమవుతుందండి, 91 అవ్వదు, 93. ఇవి తప్ప ఇంకోటి అవ్వవు కదండి. అప్పుడు ఏవి పాజిబుల్ అంటే మీకు ఏవే ఉన్నాయనేది మీకు అన్ని క్లారిటీ వచ్చేస్తుందండి. ఇది ఎక్స్వై అవటానికి పాసిబిలిటీస్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడండి, మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఏమవడానికి పాసిబిలిటీ ఉందండి? మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్ 39 అవుట్ మిస్ అయిపోయామా? ఓకే, సో మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్ 9 చూసారా, 39 అవుట్ మిస్ అయిపోయాం, వెరీ గుడ్, గుడ్ బాయ్. సో మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్ మైనస్ వై మ్యాక్సిమం అవడానికి ఛాన్స్ ఏముందండి? 30 కూడా మిస్ అయ్యామా? ఓకే, వెరీ గుడ్. సో మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్ 9 అంటే ఫస్ట్ కండిషన్ ఏమవుతుందండి, ఇది ఒకటే కదండి 9. సెకండ్ ఏమవుతుందండి, మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మ్యాక్సిమం అవడానికి ఛాన్స్ ఏముందండి? 9 + 3 అంటే 12. తర్వాత ఏముందండి, మినిమం ఆఫ్ ఎక్స్ వై అంటే ఆల్రెడీ 0. మినిమం ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత అవుతుందండి? ఎక్స్ ప్లస్ వైలో మినిమం వై ఉండాలి, 3 అనా? అంటే అన్ని ఆప్షన్స్ అవుతాయి కదండి. నోట్ చేయండి అమ్మా, రైట్ రాస్తారండి, కంప్లీట్ అయిందా? మెసేజ్ చేయాలండి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ మ్యాచింగ్ అండి. ఇంటీజర్ ఈ పాసేజ్ క్వశ్చన్ అనేది ఏంటంటే కాంబినేషన్ రిలేటెడ్ గా ఉన్న సమ్ అన్నమాట. 3 3 3 3 తీసుకోకూడదా? 3 3 3 ఎందుకు అవుద్ది? అవ్వదు కదమ్మా. 25th క్వశ్చన్ అండి, పేజ్ నంబర్ 56, 25th క్వశ్చన్. మాస్టర్ బ్లాస్టర్ ఎవరండి? మాస్టర్ బ్లాస్టర్
సో మాస్టర్ బ్లాస్టర్స్ ఎవరినంటారండి మాస్టర్ బ్లాస్టర్ అని? మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ మాస్టర్ బ్లాస్టర్స్ లో వరల్డ్ లో మనకి ఏమన్నాడు అంటే, ఫస్ట్ కండిషన్ చూడండి సచిన్. ఓ చాలా మంది చెప్తారయ్యా, వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు అంటే, ద నంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్, నంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్, ద వర్డ్ ర్యాట్ అంటే ఆర్ఏఏటి ర్యాట్ అంటే ఈ వర్డ్ కంటెంట్స్ ఎన్ని పెర్మిటేషన్స్ ఉన్నాయి అంటున్నాడు. ఈ వర్డ్ లో ఎన్ని పెర్మిటేషన్స్ ఉన్నాయనేది క్వశ్చన్. ముందుగా ఈ మాస్టర్ బ్లాస్టర్స్ లో టోటల్ ఎన్ని వర్డ్స్ ఉన్నది క్యాలిక్యులేషన్ చేయండి. పక్కన రాద్దాం, ఇక్కడ టోటల్ ఎన్ని ఉంటాయండి మనకి ఇక్కడ, అంటే రిపిటేషన్స్ కూడా రాసేసుకుందాం. ఏఏ టూ ఏస్ ఉన్నాయండి, తర్వాత ఏంటండి టీలు ఎన్ని ఉన్నాయండి, వన్ టూ టూ టీస్, ఆర్లు ఎన్ని ఉన్నాయండి, ఆర్ ఆర్ టూ ఆర్స్, ఎస్ఎస్ ఎన్ని ఉన్నాయండి, వన్ టూ త్రీ ఎస్, తర్వాత అంతే కదండి ఈలు ఎన్ని ఉన్నాయండి మనకి, టూ ఈస్ టూ త్రీ ఎస్ టూ ఈస్, తర్వాత ఇంకేంటే ఉన్నాయండి అంతే కదండి. అంటే ఇక్కడికి ఎన్ని అయిపోయినాయండి, సిక్స్, ఎయిట్, ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్, లెవెన్ ఉన్నాయి. ఇంకోటి ఏమున్నాయండి మనకి ఫైనల్ గా, బిఎల్ ఇంకోటి ఏం మిగిలిందండి, ఎం. ఈ మాస్టర్స్ బ్లాస్టర్స్ లో టోటల్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయండి, టోటల్ గా 14 లెటర్స్. ఈ 14 లెటర్స్ లో టూ ఏస్ టూ టీ సరిపోయింది కదండి, టూ ఏ టూ టీ త్రీ టూ ఆర్ త్రీ ఎస్ టూ ఈ బిఎల్ఎం. ఇప్పుడు ఏమంటున్నాడండి, ద వర్డ్ ర్యాట్ అంటే ర్యాట్ ఆర్ఏఏటి కండిషన్ ఉన్న వర్డ్స్ ఎన్ని ఉంటాయి అనేది క్వశ్చన్. అంటే ఆర్ఏఏటి టేకెన్ యాజ్ వన్ యూనిట్, వీటిలో వన్ యూనిటే, మళ్ళీ వీటిలో వీటిని అరేంజ్ చేయకూడదు. ఎందుకంటే వర్డ్ ర్యాట్ కంటెంట్ అంటే గాని ర్యాట్ అంత ఆర్ఏఏటి కాదు, మన ఆర్ కామా ఏ కామా ఏ కామా టీ కాదు. అంటే ఎక్కడ కనిపించినా సరే ఈ వర్డే రావాలి, ఆర్ఏఏటి అనే కావాలి, కానీ ఏఏఆర్టి కానీ అట్లా వాటిలో అట్లా అరేంజ్మెంట్ కాదని దాని ఉద్దేశం. ద వర్డ్ ర్యాట్ అంటే ఆ వర్డ్ ఒకటే ఉండాలి, కంటిన్యూ అంటే స్పెసిఫైడ్ ఆర్డర్ ఒకటే ఉంటుంది. తర్వాత రిమైనింగ్, రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ, రిమైనింగ్ ఏంటంటే రిమైనింగ్ ఆర్ఏఏటి అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఎన్ని ఉన్నాయండి మనకి ఇక్కడ, రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉంటాయండి, 14 లో 4 పోతే రిమైనింగ్ 10 యూనిట్స్. ఈ రిమైనింగ్ 10 యూనిట్స్ లో ఏంటేంటి సిమిలారిటీ ఉన్నాయి, టూ ఏస్ కాదు, తర్వాత ఒకటి తర్వాత ఏమున్నాయండి, టూ ఆరు కాదు, తర్వాత త్రీ ఎస్ టూ ఈ, త్రీ ఎస్ టూ ఈ, తర్వాత మిగతావన్నీ కూడా సిమిలర్ థింగ్స్ ఏముండవు కదండి. అంటే టోటల్ గా ఇవి 11 యూనిట్స్. సో రిక్వైర్డ్ పెర్మిటేషన్స్ ఏమవుతాయండి, రిక్వైర్డ్ పెర్మిటేషన్స్ ఈస్ 11 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 3s 2t 3s ఒక వాడే ఉంటుంది కదండి, అంతే కదండి సరిపోయింది కదండి. నోట్ చేయండి అమ్మా, ఎందుకంటే ఇక్కడ ఒక టీ ఇక్కడికి వెళ్ళిపోతుందండి, అంటే త్రీ ఎస్ టూ ఈ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చూడండి అమ్మా, నెక్స్ట్ బి ఆప్షన్ ఏమన్నాడు అంటే, ద నంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ స్టార్టింగ్ ఎస్ అండ్ ఎండ్ ఆర్ అంటే ఈ స్టార్టింగ్ ఎస్ ఉండాలి, ఎండ్ అనేది ఆర్ ఉండాలి, వీటిలో కండిషన్ ఏంటి అంటే స్టార్టింగ్ ఎస్ ఉందండి, టోటల్ గా ఎన్ని ఉంటాయండి మనకి, టోటల్ గా ఇవి 14. అంటే స్టార్టింగ్ ఎస్ ఎండింగ్ ఆర్ అంటే కంపల్సరిగా మనకి ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి, రిమైనింగ్ ఎన్ని, ఎస్ ఆర్ తీసేసేయండి, ఎస్ ఆర్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతాయి, ఎస్ ఆర్ తీసేస్తే ఇక్కడ టూ, ఇక్కడ ఏం మిగులుతాయండి, టూ ఎస్లు మిగులుతాయి, ఎందుకంటే ఒక ఎస్ ఇక్కడ కంప్లీట్ చేస్తాం కాబట్టి. అట్లాగే టూ ఎస్ టూ టీ దెన్ టూ ఈ దెన్
అండ్ 1 hour ఒక ఆరే ఉంటుంది 1 hour ఆర్ తర్వాత బిఎల్ఎం అంటే స్టార్టింగ్ లో ఎస్ ఎండింగ్ లో ఆర్ కాబట్టి రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి మనకి ఇక్కడ చూడండి 2 2 6 6 + 4 అంటే 10 ఫ్యాక్టోరియల్ బై 10 ఫ్యాక్టోరియల్ బై 2 2 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 నోట్ చేయండి 2 ఏస్ మర్చిపోయామా ఆ ఇక్కడ 2 ఏ మర్చిపోయామా రైట్ రైట్ 2 ఏ అంటే అక్కడ ఎన్ని ఉంటాయండి అప్పుడైతే మనకి ఇక్కడ కంపల్సరీగా ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయి ఇంకొక 2 అంటే టోటల్ గా 12 అవుతాయి కదా అప్పుడు 12 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ సరిపోయిందా నాన్న టోటల్ గా 12 అంటే ఇక్కడ ఎస్ ఫిక్స్ చేసేసాను ఆర్ ఫిక్స్ చేసేసాను సో రిమైనింగ్ ఏ మిగిలినాయి ఇక్కడ రాసుకుంటాం 2s 2t 2e 2a r bl 12 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ద నెక్స్ట్ వన్ ద నంబర్ ఆఫ్ పెర్మిటేషన్ ఇది రాసుకోండి అమ్మా ఇది రాయండి తర్వాత నెక్స్ట్ రెండు మిగతా రెండు ఆప్షన్స్ చెప్దాం ఆ వెరీ గుడ్ లక్ష్మణ్ ఫస్ట్ ర్యాట్ లో ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ చేయకూడదు ఎందుకంటే ద లెటర్స్ ఆర్ఏఏటి అరేంజ్మెంట్స్ అలా ద వర్డ్ ఆర్ఏఏటి అన్నాడు అంటే అది ఒక స్పెసిఫిక్ ఆర్డర్ స్పెసిఫిక్ ఆర్డర్ అని డైరెక్ట్ గా ఇవ్వకుండా ర్యాట్ వర్డ్ అన్నాడు లెటర్స్ ఆఫ్ వర్డ్ అనలా లెటర్స్ ఆఫ్ వర్డ్ ఆర్ఏఏటి అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ దీనిలో వాటిని ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ చేస్తాం 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ కానీ ర్యాట్ అనే వర్డ్ అడిగాడు అంటే వాటిలో అరేంజ్ చేయకూడదు అది ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఓకేనా లక్ష్మణ్ రైట్ కంప్లీటెడ్ సో సిడి చూడండి అమ్మా సి ఏమంటున్నాడండి వాడు ఇక్కడ కండిషన్ ఏమన్నాడు అంటే నెక్స్ట్ కండిషన్ ద నంబర్ ఆఫ్ పెర్మిటేషన్ నన్ ఆఫ్ ద లెటర్స్ ఎస్టిఆర్ అక్కర్స్ ఫస్ట్ పొజిషన్ అంటున్నాడు నన్ ఆఫ్ లెటర్స్ ఎస్ కామా టి కామా ఆర్ ఫస్ట్ పొజిషన్ ఫస్ట్ 7 పొజిషన్ ఫస్ట్ 7 పొజిషన్ లో ఉండకూడదు అంటే కంపల్సరీగా ఫస్ట్ నన్ ఆఫ్ దెమ్ అంటే ఎస్ఆర్టీఆర్ అనే ఫస్ట్ పొజిషన్ లో ఉండకూడదు అంటే ఏ పొజిషన్ లో ఉండాలండి లాస్ట్ పొజిషన్ లో ఉండాలి అంటే టోటల్ గా 14 కాబట్టి ఫస్ట్ 7 పొజిషన్ ఏమై ఉంటాయండి ఫస్ట్ 7 పొజిషన్ ఫస్ట్ 7 పొజిషన్ లో అలాగే లాస్ట్ 7 పొజిషన్ లాస్ట్ 7 పొజిషన్ ఎస్టిఆర్ లో ఉండాలి ఎన్ని ఎస్ లు ఉన్నాయండి మనకి ఇక్కడ ఇక్కడ చెరిపేశానా నేను 2A 2T అంటే లాస్ట్ ఫస్ట్ 7 పొజిషన్ లో ఉండకూడదు అంటే ఎస్టిఆర్ లు లాస్ట్ పొజిషన్ 7 పొజిషన్ లో ఉండాల్సిందే కదా అంటే 3S తర్వాత 2T తర్వాత 2R సరిపోయే కదండి 7 పొజిషన్స్ అంటే లాస్ట్ 7 పొజిషన్స్ ని 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎస్టిఆర్ లు ఫస్ట్ పొజిషన్ లో ఉండకూడదు కాబట్టి రిమైనింగ్ ఏంటి ఉండాలండి రిమైనింగ్ లెటర్ అనేది ఫస్ట్ 7 పొజిషన్ లో ఉండాలి అంటే 2A's తర్వాత నెక్స్ట్ ఏంటండి 2E 2A 2E తర్వాత ఇంకేం ఉన్నాయండి మనకి ఇక్కడ BLM అంతేనా ఇంకేం మిగిలాయండి BLM BLM వీటిలో వీటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలము అంటే అంటే 7 ఫ్యాక్టోరియల్ బై 2A's 2E's అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ దేర్ఫోర్ రిక్వైర్డ్ పెర్మిటేషన్స్ ఈ రెండు మల్టిపుల్ చేయటమే కదండి అంటే 7 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఈ ఆన్సర్ ఎంత అనేది చెప్పండి తర్వాత డి ఆప్షన్ చూడండి డి ఆప్షన్ ఏమంటున్నాడండి వాడు దీని తర్వాత మనం పాలిడ్రమ్ డిస్కస్ చేస్తామండి ద నంబర్ ఆఫ్ పెర్మిటేషన్ ఇన్ విచ్ ద లెటర్స్ ఏఎస్ఆర్ అక్కర్స్ ఇన్ ఏ కామా ఎస్ కామా ఆర్ అక్కర్స్ ఇన్ ఈవెన్ పొజిషన్
అంటే ఏఎస్ఆర్ అనేవి ఈవెన్ పొజిషన్స్ ఉన్నాయంటున్నారు. మనకి టోటల్ గా 14 లెటర్స్ కదండి, ఈ 14 లెటర్స్ లో ఎన్ని పొజిషన్స్ ఈవెన్, ఎన్ని పొజిషన్స్ ఈ ఆడ్ అండి? 7 ఈవెన్ పొజిషన్స్, అట్లాగే 7 ఆడ్ పొజిషన్స్. అంటే ఏఎస్ఆర్ అనేవి కంపల్సరిగా ఏఎస్ఆర్ అనేది ఈవెన్ పొజిషన్ లోనే ఉండాలి. అంటే ఎన్ని ఏలండి, 2 ఏస్, 3 ఎస్, 2 ఆర్, అంటే 7 ఈవెన్ పొజిషన్స్ లో ఇవి ఎట్లాగో 7 ఏ ఉన్నాయి కాబట్టి వాటిలో వాటిని 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 7 ఆడ్ పొజిషన్స్. 7 ఆడ్ పొజిషన్స్ అంటే రిమైనింగ్ ఏ కదండి, ఏఎస్ఆర్ కాకుండా రిమైనింగ్ ఉన్నవి ఏంటి, ఏఎస్ఆర్ కాకుండా రిమైనింగ్ ఏంటి, 2T 2E 2T, 2E, DLM. ఈ మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్ ను కూడా చెత్త కొట్టేశాడు, ఈ ప్రాబ్లం కూడా చెత్త కొట్టేశాడు, అంతే కదండి. 7 ఆడ్ పొజిషన్స్ అంటే సరిపోయింది కదండి. అంటే వీటిలో వీటిని ఎలా అరేంజ్ చేయొచ్చు అంటే 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ అంటే ఈ రెండు మల్టిపుల్ చేసుకోవటమే కదండి. ఇక్కడ కనబడతలేదా, రిక్వైర్డ్ పెర్మిటేషన్స్ అంటే 7 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ 4 3 ఫ్యాక్టోరియల్. సేమ్ ఏజ్ అబౌవా, ఓకే, బాగుందండి మాస్టర్ బ్లాస్టర్. మల్టిప్లై ఎందుకంటే కంపల్సరిగా ఈ కేసులో ఎందుకు మల్టిప్లై చేశాము, ఏఎస్ఆర్ ఆక్యుపైస్ అంటే టోటల్ గా 14 లెటర్స్ కదా, దీన్ని అరేంజ్ చేయాలి. అండ్ ఓన్లీ అక్కర్స్ ఈవెన్ పొజిషన్ అన్నాడు, అంటే ఇది ఒక వర్క్. అంటే రిమైనింగ్ 7 లెటర్స్ ఎలా అరేంజ్ చేస్తాం, ఖచ్చితంగా ఆడ్ ఆడ్ పొజిషన్ లో రాయాల్సిందే కదా. అంటే ఈ వర్క్ రెండు వర్క్స్ జరగాల్సిందే. బోత్ ఆఫ్ ద వర్క్ డన్ అంటే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, ఎయిత్ రాడంటే ప్లస్ ప్రిన్సిపల్. ఓకేనా బాబు? ఇదా మరి, అవునమ్మా, ఓ టైం అయిపోయింది నాన్న, ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్ నాన్న. ఇది రాసుకోండి, రాసుకున్నాక కంటిన్యూ.